हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो मन वर्डप्रेस साइट की एडसेंस अकाउंट ने कनेक्ट चेयलने इकड़ते चूदा। सो ई प्रोसेस मोत्तम नेनु 3 वेस लो अयिते चेप्तानु। इंदुलो फर्स्ट वे वच्चेसी मीकु इप्पटिवरकु एडसेंस अकाउंट लेदनुकोंडि, एडसेंस अकाउंट ने क्रिएट चेयालि, मनं क्रिएट चेसिन एडसेंस अकाउंट की ఈ వర్డ్‌ప్రెస్ సైట్ ని ఎలా కనెక్ట్ చేయాలనేది ఫస్ట్ అయితే చూద్దాం। సెకండ్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉంది, మీకు ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ కి ఒక వర్డ్‌ప్రెస్ సైట్ ని కూడా మీరు ప్రీవియస్ గా కనెక్ట్ చేసి ఉంచుకున్నారు। ఇలా ఆల్రెడీ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ కి మళ్ళీ ఇంకొక వర్డ్‌ప్రెస్ సైట్ ని ఎలా కనెక్ట్ చేయాలనేది సెకండ్ అయితే చూద్దాం। థర్డ్ వచ్చేసి మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఈ యూట్యూబ్ ఛానల్ కి ఆల్రెడీ యాడ్సెన్స్ అప్రూవల్ అయ్యింది। ఇలా యాడ్సెన్స్ అప్రూవల్ అయిన యూట్యూబ్ ఛానల్ యొక్క యాడ్సెన్స్ అకౌంట్ కి ఒక వర్డ్‌ప్రెస్ సైట్ ని ఎలా కనెక్ట్ చేయాలనేది థర్డ్ అయితే చూద్దాం। ఈ విధంగా ఈ 3 వేస్ లో ఒక్కొక్క దాన్ని ప్రాక్టికల్ గా ఎలా చేయాలనేది ఇక్కడైతే చెప్తాను। కానీ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఒక సైట్ ని స్టార్ట్ చేసామా, అందులో ఎంతో కొంత కంటెంట్ పెట్టామా, సో కంటెంట్ పెట్టిన వెంటనే యాడ్సెన్స్ కి అప్లై చేసామా అన్నట్టే చూస్తూ ఉంటారు। సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతూ ఉంటుంది। ఇలా రిజెక్ట్ అయిందనుకోండి, ఇప్పుడు హోస్టింగ్ బై చేస్తారు, డొమైన్ బై చేస్తారు, ఇంకా మీరు ఆ వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఎంతో కొంత ఎఫర్ట్ అనేది అక్కడైతే పెడుతూ ఉంటారు। ఇలా ఒక పక్క మీ టైం వేస్ట్ అవుతే ఒక పక్క మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది। సో మీరు ఒక ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయకుండా వెళ్ళారంటే ఖచ్చితంగా ఇటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు। సో అందుకోసమే మీరు మీ సైట్కి యాడ్సెన్స్ అకౌంట్ను కనెక్ట్ చేసే కంటే ముందు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది। సో ఇవేంటి అనేది తెలుసుకున్న తర్వాత మీ సైట్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి। ఇలా ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే మీరు మీ సైట్ని యాడ్సెన్స్ అకౌంట్కి కనెక్ట్ చేయండి। సో ఇప్పుడు మనం మన సైట్ని యాడ్సెన్స్ అకౌంట్కి కనెక్ట్ చేయడానికంటే ముందు మనం ఇంప్లిమెంట్ చేయాల్సినవి ఏంటి, అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం। సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ పాయింట్స్ ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక్కొక్కటిగా ఇక్కడ చూద్దాం। సో ఇక్కడ మొత్తంగా నేను 8 పాయింట్స్ అయితే తీసుకున్నాను। ఈ 8 పాయింట్స్ గురించి నేను ఇక్కడైతే మాట్లాడతాను। సో ఇందులో ఫస్ట్ వచ్చేసి థీమ్ సెలెక్షన్, సెకండ్ వచ్చేసి హై క్వాలిటీ కంటెంట్, థర్డ్ వచ్చేసి యునిక్యూ కంటెంట్, ఫోర్త్ వచ్చేసి మినిమం కంటెంట్, ఫిఫ్త్ వచ్చేసి ఎస్ఈఓ ఫ్రెండ్లీ, సిక్స్త్ వచ్చేసి గూగుల్ ఇండెక్సింగ్, సెవెంత్ వచ్చేసి ఇల్లీగల్ కంటెంట్, 8th వచ్చేసి పేజెస్. ఇలా ఈ 8 పాయింట్స్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడదాం। సో ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసి ఏది ఎలా యూజ్ అవుతుంది, ఎలా సెట్ చేయాలనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను। సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఫస్ట్ మనం థీమ్ సెలెక్షన్ గురించి అయితే మాట్లాడదాం। అసలు మనం ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకునే టైంలో మనం ఏ కేటగిరీకి సంబంధించిన వెబ్సైట్ డిజైన్ చేస్తాం, ఏ కేటగిరీకి ఏ థీమ్ సెట్ అవుతుంది అనేది చెక్ చేసుకుని మనం థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। మీరు ఒక బ్లాగింగ్ వెబ్సైట్ కి థీమ్ చూస్తున్నట్లయితే యాడ్సెన్స్ కు ఫ్రెండ్లీగా ఉండే థీమ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। అసలు ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్ అంటే ఏంటంటే, ఏ థీమ్స్ అయితే ఫాస్ట్గా ఆప్టిమైజ్ అవుతాయో అటువంటి థీమ్స్ అన్ని యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్ అంటారు। ఇక్కడ ఈ థీమ్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, వీటి వల్ల మంచిగా ట్రాఫిక్ రావడం, మన సైట్ స్పీడ్గా లోడ్ అవడం, ఇంకా యాడ్సెన్స్ యొక్క యాడ్ ప్లేస్మెంట్స్ అనేవి ఈజీగా సెట్ అవడం, ఇలా అయితే మనకు యూజ్ అవుతూ ఉంటాయి। సో ఇటువంటి థీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫాస్ట్గా ఆప్టిమైజ్ అయ్యే థీమ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్ అని మనమైతే అనొచ్చు। సో మీరు ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇటువంటి యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి। సో మీకు ఇంకా కావాలంటే ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా ఉండే థీమ్స్ని నేను పర్సనల్గా చెక్ చేసి ఈ థీమ్స్లో ఉన్న బెస్ట్ 5 థీమ్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను। ఇన్ కేస్ మీకు ఈ యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి। నేను మెన్షన్ చేసిన ఈ 5 థీమ్స్లో మీకు ఏ థీమ్ కావాలన్నా ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుని మీరు మీ సైట్లో అయితే ఇన్స్టాల్ చేసుకోండి। సో మొత్తంగా ఇక్కడ థీమ్ సెలెక్షన్ గురించి అయితే చూసాం। నెక్స్ట్ ఇప్పుడు హై క్వాలిటీ కంటెంట్ గురించి అయితే చూద్దాం। హై క్వాలిటీ కంటెంట్ అంటే అందరూ పెట్టే కంటెంట్ కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్ టాపిక్ తీసుకుని ఆ డిఫరెంట్ టాపిక్ మీద కంటెంట్ పెట్టినట్లయితే దాన్ని హై క్వాలిటీ కంటెంట్ అంటారు। ఇక్కడ అందరూ పెట్టే కంటెంట్ అంటే ఏంటో ఒకసారి అయితే చూద్దాం। సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన డైలీ లైఫ్లో జాబ్స్ వెబ్సైట్స్ కానీ, టెక్ వెబ్సైట్స్ కానీ, న్యూస్ వెబ్సైట్స్ కానీ,
ఇలా ఇటువంటి వెబ్సైట్స్ అయితే చాలానే చూస్తూ ఉంటాం. వేరే వెబ్సైట్స్తో పోలిస్తే ఏవైతే నేను ఇక్కడ చెప్పిన వెబ్సైట్స్ ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ వెబ్సైట్స్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఆల్రెడీ ఉన్న కంటెంట్ కాకుండా మనం కొంచెం కొత్తగా ట్రై చేసాం అనుకోండి, దాన్నే హై క్వాలిటీ కంటెంట్ అంటారు. అర్థం కాలేదు కదా, దీన్నే ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడైతే చెప్తాను. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, మీకు ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు అనే ఒక జాబ్స్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైట్ని అయితే చూపిస్తాను. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే ప్రజెంట్ యాడ్స్ రన్ అవుతున్నాయి. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ యాడ్స్ అన్నీ కూడా గూగుల్ నుంచి వచ్చిన యాడ్స్. సో ఇది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా, యాడ్స్ బై గూగుల్ అని మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అయితే ఈ వెబ్సైట్కి సంబంధించి ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు యాడ్సెన్స్ అప్రూవల్ అయితే వచ్చింది. సో ఇందులో కంటెంట్ ఎంత పెట్టాను, సో ఎలా అప్రూవల్ వచ్చింది అనేది ఒకసారి అయితే చెప్తాను. సో ఈ వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ కూడా మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. సో ఆల్ పోస్టుల్లోకి వెళ్తున్నాను. ఈ ఆల్ పోస్టుల్లో చూస్తే మనకు మొత్తం 482 పోస్టులు అనేది ఇక్కడ పబ్లిష్డ్ చేసి ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వెబ్సైట్లో నేను ఓన్లీ 30 పోస్టులు పెట్టి యాడ్సెన్స్కి అప్రూవల్ కోసం నేను కనెక్ట్ చేశాను. ఇలా కనెక్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ టైమే ఇది అప్రూవల్ అయితే అయింది. అంటే ఓన్లీ 30 పోస్టులకు మాత్రమే ఇది యాడ్సెన్స్ అప్రూవల్ అయిందని నేను ఇక్కడైతే చెప్తున్నాను. సో ఇదే ఎగ్జాంపుల్గా ఇంకొక సైట్ను కూడా మీకు ఇక్కడైతే చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది మాయాబజార్ .xyz అనే ఒక సైటు. ఇది నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను అన్నమాట. ఏదైతే ఈ ఫ్రీజ్ ఆఫ్ అలర్ట్స్లో కంటెంట్ పెడతానో అదే కంటెంట్, అంటే అందులో అప్డేట్ చేసినట్టుగానే ఇందులో కూడా అప్డేట్ చేస్తున్నాను. సో ఇలా అప్డేట్ చేసే టైంలో ఇందులో కూడా నేను 47 పోస్టులు అయితే ఇప్పటి వరకు పెట్టాను అన్నమాట. సో ఇందులో నేను 30 పోస్టులు పెట్టి యాడ్సెన్స్ అప్రూవల్కి అప్లై చేశాను, ఇందులో నేను 47 పోస్టులు పెట్టి యాడ్సెన్స్ అప్రూవల్ కోసం అప్లై చేయడం జరిగింది. సో దీనికి వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది ఒకసారి అయితే చూడండి. ఈ స్క్రీన్ షాట్లో చూసారు కదా, ఇక్కడ మనకు లో వాల్యూ కంటెంట్ అని ఇక్కడ మనకు రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో ఇదే వెబ్సైటా కాదా అని మీకు పైన చూడండి, మాయాబజార్ .xyz అని మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. సో సేమ్ వెబ్సైట్కి నాకు లో వాల్యూ కంటెంట్ అని ఇక్కడైతే రావడం జరిగింది. అంటే ఈ హై వాల్యూ కంటెంట్ అంటే ఏంటో మీకు ఎగ్జాంపుల్తో సహా ఇక్కడైతే చెప్తున్నాను. ఆల్రెడీ ఉన్న కంటెంట్ని మనం అప్డేట్ చేయడం కాకుండా ఒక కొత్త టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, అది హై వాల్యూ కంటెంట్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న టాపిక్స్ అనుకోండి మీకు అంత బేగా అప్రూవల్ రాదు. నెక్స్ట్, అలాగే అప్రూవల్ రావడానికి టైం పడుతుంది అన్నమాట. అప్రూవల్ రాదని అయితే నేను చెప్పను, కానీ అప్రూవల్ రావడానికి టైం అయితే పడుతుంది. అదే మీరు ఒక కొత్త టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఒక 30 లేదా 35 పోస్టులు పెట్టి మీరు యాడ్సెన్స్ కనెక్ట్ చేశారనుకోండి, ఈజీగానే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. అంటే ఏదైతే రేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో అటువంటి అప్పుడు మన కంటెంట్ అనేది హై క్వాలిటీ కంటెంట్ కింద వీళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఈ ఫ్రీ జాబ్ అలర్ట్స్ అనే వెబ్సైట్ చెప్పాను కదా, సో ఈ వెబ్సైట్కి 30 పోస్టులు పెట్టినప్పుడు నాకు అప్రూవల్ వచ్చిందని కూడా మీకు అక్కడైతే చెప్పాను. ఈ వెబ్సైట్కి నేను యాడ్సెన్స్ అప్రూవల్ చేసే టైంలో ఏదైతే ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉందో ఈ కంటెంట్ అనేది ఒక 2 ఇయర్స్ బ్యాక్ కొంచెం తక్కువగా ఉండేది. అంటే ఇటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేసే వాళ్ళ సంఖ్య కొంచెం తక్కువగా ఉండేది. సో అందుకోసమే నాకు ఆ టైంలో అప్రూవల్ అయితే అయ్యింది. ప్రజెంట్ చూస్తే మనకు చాలామందే ఇటువంటి వెబ్సైట్స్ని స్టార్ట్ చేశారు అండ్ అలాగే అప్రూవల్ కూడా తెచ్చుకున్నారు. సో అందుకోసమే మనకిప్పుడు ఇటువంటి సైట్స్ వెళ్ళినా కానీ అప్రూవల్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. లేదు సేమ్ వెబ్సైట్లోనే అప్రూవల్ కావాలనుకుంటే మనం ఎక్కువ కంటెంట్ పెట్టి వేరే వెబ్సైట్స్ కన్నా మనం కొంచెం కొత్తగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ టైంలో అప్రూవల్ అయితే ఇస్తారు. సో నేను మొత్తంగా చెప్పేది ఏంటంటే ఇటువంటి టాపిక్స్ కాకుండా కొంచెం కొత్త టాపిక్స్ తీసుకుని కొత్తగా ట్రై చేశారంటే చాలా ఫాస్ట్గానే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. లేదు రొటీన్ టాపిక్స్ తీసుకుంటే యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి టైం అయితే పడుతుంది. సో ఇది మొత్తంగా హై క్వాలిటీ కంటెంట్. అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం యూనిక్యూ కంటెంట్ అంటే ఏంటో ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ యూనిక్యూ కంటెంట్ అంటే ఏంటంటే మన కంటెంట్, అంటే మన సైట్లో అప్డేట్ చేసే కంటెంట్ వేరే వాళ్ళ సైట్లో ఉన్న కంటెంట్తో మ్యాచ్ అవ్వకుండా ఉండడాన్ని యూనిక్యూ కంటెంట్ అంటారు. సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక న్యూస్కి రిలేటెడ్గా తీసుకున్నామంటే
ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అనుకోండి, సో ఈ బ్రేకింగ్ న్యూస్ లో ఒకే న్యూస్ ని మల్టిపుల్ మెంబర్స్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తే TV5, ABN, సాక్షి ఇలా ప్రతి ఒక్కరు ఒకే న్యూస్ మీద అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే న్యూస్ మీద అప్డేట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సేమ్ న్యూస్ కదా అని TV9 వాళ్ళు అప్డేట్ చేసింది, ABN వాళ్ళు కూడా సేమ్ అప్డేట్ చేశారనుకోండి, అక్కడ కాపీరైట్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ న్యూస్ అనే కాదు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా వేరే వాళ్ళ కంటెంట్తో మ్యాచ్ అవ్వకుండా ఉండాల్సి ఉంటుంది. సో దీన్నే ఇన్యూక్యూ కంటెంట్ అంటారు. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సో దీన్ని ఎలా ఫైండ్ చేయాలి, ఇప్పుడు వేరే వాళ్ళతో మన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలని చాలా మంది అయితే అడుగుతారు. దీనికోసమే ప్లగ్గరిజం చెక్కర్ అని ఒక టూల్ అయితే ఉంది. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసినప్పుడు మీరు అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది యూనిక్యూగా ఉందా లేదా వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అవుతుందా అని చెక్ చేసుకుని మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది ప్రాక్టికల్గా అయితే చేసి చూపిస్తాను. సో నేను క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాను, కంటెంట్ చెక్కర్ .in అనే ఒక డొమైన్ని ఇక్కడైతే సెట్ చేశాను. ఇలా సెట్ చేసినప్పుడు ఇలా ఒక సైట్ అయితే వచ్చింది. సో ఈ సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఎలా అయితే ఉంటుంది, సో ఇందులో చాలానే టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ అన్ని మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవసరం లేదు కానీ, సో ఇక్కడ చూడండి ప్లగ్గరిజం చెక్కర్ అని ఒక టూల్ అయితే ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేసినప్పుడు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఎలా అయితే వస్తుంది, ఇక్కడ చూడండి ఒక ఎంప్టీ బాక్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన వర్డ్‌ప్రెస్ సైట్లో కానీ లేదా ఏదైనా ఒక సైట్ అనుకోండి, ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు నేను బెస్ట్ బ్లాగింగ్ వెబ్సైట్ ఐడియాస్ అని ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో చాలా ఇన్ఫర్మేషనే నేను ప్రొవైడ్ చేశాను. నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. పబ్లిష్ చేయడానికంటే ముందు దీన్ని మొత్తం కాపీ చేసుకుని, అంటే సెలెక్ట్ ఆల్ చేసుకుని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఈ ప్లగ్గరిజం చెక్కర్లోకి అయితే వచ్చి కాపీ చేసుకున్నది మొత్తం ఇక్కడైతే పేస్ట్ చేశాను. నెక్స్ట్ చెక్ ఫర్ ప్లగ్గరిజం అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేశాను. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అవుతుందా లేదా అని ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ప్రతి కీవర్డ్ క్లియర్గా చెక్ చేసి మనకి ఇక్కడైతే అప్డేట్ ఇస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పటి వరకు చెక్ చేసిన ప్రతి కీవర్డ్ వేరే వాళ్ళ వెబ్సైట్తో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఇక్కడైతే చూపిస్తుంది. సో అంటే నేను ఈ పోస్ట్ అనేది ఆల్రెడీ పబ్లిష్ చేశాను, సో అందుకోసమే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఇక్కడైతే వస్తుంది. ఇలా మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ అప్డేట్ అయిందా లేదా మీరే ఫస్ట్ టైం అప్డేట్ చేస్తున్నారా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చెక్ చేసుకుని మాత్రమే మీరు మీ యొక్క ఆర్టికల్ లేదా పోస్ట్ని పబ్లిష్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయకపోతే కాపీరైట్ ఇష్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు అప్రూవల్కి పెట్టినా లేదా అప్రూవల్ వచ్చిన తర్వాత అన్నా మీకు ఈ కాపీరైట్ ఇష్యూ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇటువంటప్పుడు మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అదేంటంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎగ్జాంపుల్గా యూట్యూబ్నే తీసుకుందాం. సో యూట్యూబ్ గురించి మీరు ఏదైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక ఆర్టికల్ ద్వారా అప్డేట్ చేయాలనుకున్నారంటే, ఇప్పుడు యూట్యూబ్ గురించి చాలామందే ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇలా యూట్యూబ్ గురించి చాలా ఆర్టికల్స్ ఉంటాయి, కానీ మీరు కూడా యూట్యూబ్ గురించి అప్డేట్ చేయాలనుకుంటున్నారు. ఇలా అప్డేట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఎంత చేంజెస్ రాసినా కానీ కొన్ని కీవర్డ్స్ వేరే కీవర్డ్స్తో ఖచ్చితంగా మ్యాచ్ అవుతూ ఉంటాయి, అంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్తో ఖచ్చితంగా మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటప్పుడు ఏంటంటే మనం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఫైనల్ చేసుకుని, అంటే పబ్లిష్ చేస్తామనే టైంలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకుని ఈ ప్లగ్గరిజం చెక్కర్లోకి వచ్చి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ప్లగ్గరిజం చెక్ చేస్తాం కదా, ప్లగ్గరిజం చెక్ చేసినప్పుడు 1% నుంచి 20% వరకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఏముండదు. సో దాన్ని అంతలా మోడిఫై చేయాల్సిన అవసరం ఏముండదు. సో అంటే కొన్ని కొన్ని కీవర్డ్స్ మ్యాచ్ అవుతూనే ఉంటాయి. సో అలా మ్యాచ్ అవ్వకుండా
ఏదో డిఫరెంట్ టాపిక్ అయితే కానీ మ్యాచ్ అవ్వకుండా చేయగలం, కానీ నార్మల్ ఎక్కువగా యూజ్ చేసే టాపిక్స్ అనుకోండి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. సో ఎలా మ్యాచ్ అయ్యే దాంట్లో 1% నుంచి 20% వరకు మ్యాచ్ అయినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో 30, 40, 50, 100 వరకు మ్యాచ్ అయిందనుకోండి మీరు మీ కంటెంట్ని రీమోడిఫై అయితే చేయాల్సి ఉంటుంది. సో అలా మోడిఫై చేసుకుని యూనిక్యూగా ఉండేలా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ యూనిక్యూ కంటెంట్ అంటే ఇదన్నమాట. సో మొత్తంగా యూనిక్యూ కంటెంట్ అంటే ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మినిమం కంటెంట్ గురించి అయితే చూద్దాం. సో ఈ మినిమం కంటెంట్ కూడా మనకి యాడ్సెన్స్ అప్రూవల్ అవడానికి మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో నేను ముందు హై వాల్యూ కంటెంట్ చెప్పాను, నెక్స్ట్ సేమ్ టాపిక్ తీసుకుంటే లో వాల్యూ కంటెంట్ అని వస్తుందని అక్కడ చూపించాను. సో ఆ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ రెండింటిని గుర్తుపెట్టుకుని ఈ మినిమం కంటెంట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక హై వాల్యూకి సంబంధించిన టాపిక్ తీసుకుని వాటికి రిలేటెడ్ గా ఆర్టికల్స్ అప్డేట్ చేశారనుకోండి, సో మీకు ఫాస్ట్ గానే అంటే ఒక 20 ఆర్టికల్స్ లేదా 30 ఆర్టికల్స్ ఈ లెవెల్లోనే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. లేదు లో వాల్యూ కంటెంట్ అంటే రొటీన్ గా ఎక్కువ మంది యూజ్ చేసే కంటెంట్నే మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, 50, 60, 70 లేదా ఒక్కొక్కసారి 100 ఆర్టికల్స్ పెట్టినా మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రాదనమాట. సో ఈ మినిమం కంటెంట్ కూడా హై వాల్యూ కంటెంట్ లో వాల్యూ కంటెంట్ బేస్ చేసుకుని ఇక్కడైతే ఉంటుంది. సో మీరు ఒక 30 ఆర్టికల్స్ పెడతారు యాడ్సెన్స్ అప్రూవల్ కోసం ట్రై చేస్తారు, అప్రూవల్ అయితే ఓకే, అవ్వకపోతే మళ్ళీ ఒక 60 ఆర్టికల్స్ పెట్టి మళ్ళీ యాడ్సెన్స్ అప్రూవల్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ఈ మినిమం కంటెంట్ అనేది మనకైతే తెలుస్తుంది. మ్యాక్సిమం మీరు ఒక ఆర్టికల్ పెట్టేటప్పుడు 500 వర్డ్స్ నుంచి 1000 వర్డ్స్ వరకు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్లో 1000 వర్డ్స్తో 30 ఆర్టికల్స్ పెట్టారనుకోండి మ్యాక్సిమం అప్రూవల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే హై క్వాలిటీ కంటెంట్ ఎవరైతే పెడతారో అటువంటి వాళ్ళు 1000 వర్డ్స్తో 30 ఆర్టికల్స్ పెడితే ఖచ్చితంగా అప్రూవల్ వచ్చేస్తుంది. లేదు రొటీన్ కంటెంట్ తీసుకుంటామంటే సో మీరు ఎక్కువ కంటెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మీరు 1000 వర్డ్స్తో ఒక 60 ఆర్టికల్స్ కానీ లేదా ఒక 70 ఆర్టికల్స్ కానీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో 1000 వర్డ్స్ కాదనుకోండి, 500 వర్డ్స్ అన్నా కానీ ఒక 70 నుంచి 100 ఆర్టికల్స్ వరకు మీరు మెయింటైన్ చేయాలి. సో ఇలా ఈ మినిమం కంటెంట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఇది నేనైతే మెయిన్ చెప్పలేను. సో నాకు స్టార్టింగ్లో 30 ఆర్టికల్స్కే యాడ్సెన్స్ అప్రూవ్ అయింది. ఇప్పుడు చూస్తే 40, 50 ఆర్టికల్స్ పెట్టినా యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వట్లేదు. అప్రూవల్ చేసే పర్సన్ బేస్ చేసుకుని ఎక్కడైతే ఉంటుంది. సో ఈ మినిమం కంటెంట్ గురించి ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఎస్ఈఓ ఫ్రెండ్లీ గురించి అయితే మాట్లాడదాం. అసలు ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఈ ఎస్ఈఓ అనేది కూడా యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇది యాడ్సెన్స్ అప్రూవల్ కోసమే కాకుండా మన సైట్కి వచ్చే ట్రాఫిక్ను కూడా ఇదైతే హ్యాండిల్ చేస్తుంది. సో ఎస్ఈఓ కరెక్ట్గా చేసామంటే మన సైట్కి ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఈఓలో ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అని 2 టైప్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనం ఇక్కడ ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి అయితే చూద్దాం. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది తర్వాత మీకు చెప్తాను. సో ప్రెజెంట్ అయితే ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి ఇక్కడైతే చూద్దాం. ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే మన సైట్లో పెట్టే ఆర్టికల్స్ లేదా పోస్టులు ఉంటాయి కదా, సో వాటిని ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి తగ్గట్టుగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఒక కీవర్డ్ తీసుకుని ఆ కీవర్డ్ మీద కంటెంట్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా అప్డేట్ చేసినప్పుడు ఎస్ఈఓకి సంబంధించి ఏ స్టెప్స్ ఫాలో అవుతాను అనేది మీకు ప్రాక్టికల్గా చేసి ఎక్కడైతే చూపిస్తాను. కానీ మనం ఎస్ఈఓ చేయడానికంటే ముందు అసలు ఎస్ఈఓ ఎందుకు చేయాలి, ఈ ఎస్ఈఓ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీని గురించి అయితే ఒకసారి చూద్దాం. గూగుల్కి వెళ్ళాను. గూగుల్కి వెళ్ళిన తర్వాత నేను ఎగ్జాంపుల్గా బెస్ట్ బ్లాగింగ్ వెబ్సైట్ ఐడియాస్ వర్డ్ప్రెస్ అని ఒక కీవర్డ్ తీసుకుని దీని మీద నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని సెర్చ్ చేశాను. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మనకు చాలానే రిజల్ట్స్ వస్తాయి. సో ఈ రిజల్ట్స్లో మ్యాక్సిమం అయితే మనం ఏదైతే కీవర్డ్ సెర్చ్ చేసామో ఆ కీవర్డ్కి రిలేటెడ్గా ఉన్న రిజల్టే మనకైతే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు crazyegg.com అని ఒక వెబ్సైట్ అయితే సజెస్ట్ అవుతుంది. బెస్ట్ వర్డ్ప్రెస్ థీమ్స్ ఫర్ బ్లాగ్స్ కానీ ఇక్కడ టైటిల్ ఇచ్చారనమాట. సో ఇంకా కింద చూస్తే 25 బ్యూటిఫుల్ అండ్ పాపులర్ బ్లాగ్స్ బిల్ట్ విత్ వర్డ్ప్రెస్ అని సెకండ్ కూడా వచ్చింది. ఇలా ఈ వెబ్సైట్స్ టాప్లో చూపించడానికి మనకి ఎస్ఈఓ అనేది బాగా యూజ్ అవుతుంది.
సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక కీవర్డ్ తీసుకుని ఆ కీవర్డ్ మీద కంటెంట్ పెట్టారనుకోండి, సో సేమ్ కీవర్డ్ మీద చాలామంది కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు తీసుకున్న టాపిక్ మీద గూగుల్లో చూస్తే చాలామంది అప్డేట్ చేసినట్టు మీకు అయితే కనిపిస్తుంది. సో ఇలా చాలామంది అప్డేట్ చేసినా కానీ మీరు అప్డేట్ చేస్తున్న కంటెంట్లో కంటెంట్తో పాటు ఎస్ఈఓ యాడ్ చేశారంటే మీ కంటెంట్కి రిలేటెడ్గా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వేరే ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీ కంటెంట్ అనేది ఫస్ట్ సజెస్ట్ అవ్వడానికి ఈ ఎస్ఈఓ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు మీ సైట్లో ఆర్టికల్ని కానీ పోస్ట్ని కానీ అప్డేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎస్ఈఓ అయితే చేయండి. సో ఎస్ఈఓ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ ఉంటుందని నేను ఇక్కడైతే చెప్తాను. సో ఇది ఎలా చేయాలి ఏంటి అని నేను ఒక పోస్ట్ని తీసుకుని ఆ పోస్ట్కి ఎస్ఈఓ చేసి మీకు ఇక్కడైతే చూపిస్తాను. నేను డిజిటల్ ఫార్మింగ్స్ అనే ఒక సైట్ యొక్క వర్డ్‌ప్రెస్ డాష్బోర్డ్లో అయితే ఉన్నాను. సో ఇందులో ఒక పోస్ట్ అప్డేట్ చేసి మీకు ఇక్కడైతే చూపిస్తాను. సో మనం ఒక పోస్ట్కి ఎస్ఈఓ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎస్ఈఓకి సంబంధించిన ప్లగ్గిన్స్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎస్ఈఓకి రిలేటెడ్గా చాలానే ప్లగ్గిన్స్ ఉంటాయి. ఎక్కువగా యూజ్ చేసే ప్లగ్గిన్స్ వచ్చేసి యోస్ట్ ఎస్ఈఓ అన్నమాట. సో ఈ యోస్ట్ ఎస్ఈఓ ప్లగ్గిన్ని మీరు ఇందులో ముందు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నుంచి మీరు ఏ పోస్ట్ అప్డేట్ చేసినా కానీ ఆ పోస్ట్ ఆప్షన్లో ఎస్ఈఓ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్లగ్గిన్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. సో నెక్స్ట్ యాడ్ న్యూ అనే ఆప్షన్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్లో యోస్ట్ ఎస్ఈఓ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఈ ప్లగ్గిన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకుని నా సైట్లో యాక్టివేట్ చేసుకున్నాను. సో మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్పై క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ అని సేమ్ అదే ప్లేస్లో వస్తుంది. సో నెక్స్ట్ మీరు యాక్టివేట్ అయితే చేసుకోండి. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు పోస్ట్ అప్డేట్ చేయాలి కాబట్టి ఇక్కడ పోస్ట్లు అనే ఆప్షన్లోకి అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే యాడ్ న్యూ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపై మీరు ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసినప్పుడు మనకు పోస్ట్ యొక్క పేజ్ అనేది ఎలా అయితే ఉంటుంది, టైటిల్, కంటెంట్ బాక్సు, ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకుంటాం. మనం ఏదైతే యోస్ట్ ఎస్ఈఓ అనే ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసామో ఆ ప్లగ్గిన్కి రిలేటెడ్గా ఉండే ఆప్షను మనకు కంటెంట్ బాక్స్ కింద అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, టాప్లో మనకు వోట్ కౌంట్ అనేది ఒకటైతే ఉంది. సో మొత్తంగా దీని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. అయితే మనం ఏదైనా ఒక పోస్ట్ అప్డేట్ చేసేటప్పుడు ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకుని ఆ టాపిక్లో ఏదో ఒక కీవర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా కీవర్డ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ కీవర్డ్స్లో కూడా రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ కీవర్డ్ రీసెర్చ్ గురించి తెలియకపోతే మనం తర్వాత మాట్లాడదాం, లేదా యూట్యూబ్లో చాలానే వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఈ కీవర్డ్నే టైటిల్ అంటారు. సో రెండు ఒకటే అన్నమాట. సో మీరు ఏదైతే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఆ టాపిక్ మీద కంటెంట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఒక టైటిల్ అయితే అనుకుంటారు కదా, సో ఆ టైటిల్ని మీరు ఇక్కడైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ టైటిల్లో బెస్ట్ బ్లాగింగ్ వెబ్సైట్ ఐడియాస్ వర్డ్‌ప్రెస్ అని తీసుకోవడం జరిగింది. సో మీరు ఎప్పుడు టైటిల్ తీసుకున్నా కానీ మీరు తీసుకున్న టైటిల్ అనేది 4 వర్డ్స్ నుంచి 6 వర్డ్స్ లోపు ఉండేలా మీరైతే చూసుకోండి. మ్యాక్సిమం ఒక 5 వర్డ్స్ ఉండేలా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇలా టైటిల్ అయితే ఇక్కడ ఇచ్చాం, కంటెంట్ బారు. సో ఈ కంటెంట్ బార్లో కూడా నేను డెమో టెక్స్ట్ అయితే తీసుకున్నాను. సో మీరు ఏ టాపిక్ రిలేటెడ్గా కంటెంట్ రాస్తారో ఆ కంటెంట్ని ఇక్కడైతే ఇన్సర్ట్ చేసుకోండి. పర్టికులర్ ఒక టాపిక్ మీదే ఇక్కడ చెప్పట్లేదు. సో మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఈ వేలోనే ఎస్ఈఓ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను కంటెంట్ అయితే తీసుకున్నాను కదా. సో కంటెంట్ తీసుకుని ఈ కంటెంట్ బాక్స్లో కంటెంట్ అయితే ఇన్సర్ట్ చేస్తారు. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత కిందకి రండి. కిందకు వచ్చినట్లయితే ఈ యోస్ట్ ఎస్ఈఓకి సంబంధించిన ఆప్షన్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇంకా కిందకి వెళ్తే మనకు ఇక్కడ ఎస్ఈఓ ఎనాలిసిస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఎస్ఈఓ ఎనాలిసిస్లో ప్రాబ్లమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, గుడ్ రిజల్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ రెండింటిని మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసి ఈ ప్రాబ్లమ్స్లో ఉన్న వాటిని గుడ్ రిజల్ట్స్లోకి అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క దాన్ని ఇక్కడైతే చేంజ్ చేద్దాం. సో అంతకన్నా ముందు ఇప్పుడు ప్రజెంట్ గుడ్ రిజల్ట్లో ఉన్న పాయింట్స్ ఏంటి అనేది ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ చూస్తే టెక్స్ట్ లెంత్ అనేది గుడ్ రిజల్ట్లో మనకైతే కనిపిస్తుంది. టెక్స్ట్ కంటెంట్స్
603 వర్డ్స్ అని ఇక్కడైతే చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా కంటెంట్ బాక్స్లో టెక్స్ట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు 300 వర్డ్స్ కన్నా అబవ్ ఉండాలన్నమాట. సో మినిమం 500 వర్డ్స్ పెట్టుకోండి. సో మీరు ఏదైనా ఒక పోస్ట్ పెట్టే టైంలో 500 వర్డ్స్ కన్నా అబవ్నే ఉండాలి. ఇది వర్డ్స్కి రిలేటెడ్గా. సో మనం ఇక్కడ మినిమం వర్డ్స్ కన్నా ఎక్కువ ఇచ్చాం కాబట్టి టెక్స్ట్ లెంత్ అనేది గుడ్ రిజల్ట్స్లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఎస్ఈఓ టైటిల్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా టైటిల్ అనేది 4 వర్డ్స్ కానీ 5 వర్డ్స్ కానీ ఇలా ఉండేలా అయితే తీసుకోండి. సో అటువంటప్పుడు ఎస్ఈఓ టైటిల్ అనేది గుడ్ అని చూపిస్తుంది. సో గుడ్ రిజల్ట్లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేసాం. సో మెయిన్గా ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లో ఉన్న పాయింట్స్ గురించి అయితే ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు అవుట్బౌండ్ లింక్స్ అని ఒక ఎర్రర్ అయితే చూపిస్తుంది. అసలు అవుట్బౌండ్ లింక్స్ అంటే ఏంటో మీకు తెలియాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇన్సర్ట్ చేస్తారు కదా. సో అలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్సర్ట్ చేసినప్పుడు మీరు ఏదైతే టాపిక్ తీసుకుంటారో ఆ టాపిక్ రిలేటెడ్గా ఎక్స్టర్నల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు యాపిల్ ట్యాబ్ గురించి ఒక రివ్యూ కోసం ఒక ఆర్టికల్ రాశారనుకోండి. సో అటువంటి టైంలో ఈ యాపిల్కి రిలేటెడ్గా ఉన్న అఫీషియల్ సైట్ని కానీ లేదా ఈ యాపిల్ ప్రోడక్ట్ యొక్క అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో లింక్స్ జనరేట్ చేసి కానీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఎక్స్టర్నల్ సోర్స్ అన్నమాట. అంటే మన వెబ్సైట్లో ఉన్న లింక్స్ కాకుండా అదర్ వెబ్సైట్లో ఏ లింక్స్ ఇచ్చినా కానీ ఎక్స్టర్నల్ సోర్స్ కింద వస్తుంది. సో ఈ ఎక్స్టర్నల్ సోర్స్ అంటే అవుట్బౌండ్ లింక్స్ అన్నమాట. లేదు, మేము ఒక టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసాం కానీ ఎక్స్టర్నల్ సోర్స్ ఏం లేదనుకుంటే వేరే వాళ్ళు వెబ్సైట్ లింక్స్ ఏవైనా కానీ ఇక్కడ ఇవ్వచ్చు. సో అలా ఇచ్చినట్లయితే మీకు అవుట్బౌండ్ లింక్ అనేది క్లియర్ అవుతుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో న్యూ ట్యాబ్ తీసుకున్నాను. న్యూ ట్యాబ్ తీసుకుని నేను వేరే నా ఫ్రీ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అనే వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకుని ఇందులో ఉన్న ఏదో వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ లింక్ చేసి లింక్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్తే ఈ ప్రాబ్లమ్స్లో చూడండి, మనకు అవుట్బౌండ్ లింక్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. సో ఇది డైరెక్ట్గా గుడ్ రిజల్ట్స్లోకి అయితే కన్వర్ట్ అయ్యింది. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ అంటే వేరే వెబ్సైట్స్ యొక్క లింక్స్ని ఇక్కడైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా అయితే చెప్తున్నాను కదా, మీరు ఏదైతే టాపిక్ తీసుకుని ఆ టాపిక్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాటికి రిలేటెడ్గా ఉన్న ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ని ఈ అవుట్బౌండ్ లింక్స్ ద్వారా యాడ్ చేయాల్సి ఉంటుంది. లేదు, మాకు అలా తెలియదంటే వేరే వెబ్సైట్స్ లింక్స్ ఏవైనా ఇక్కడైతే యాడ్ చేయవచ్చు. సో దాని ద్వారా అవుట్బౌండ్ లింక్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో నెక్స్ట్ చూస్తే మనకు నో ఇమేజెస్ అపియర్ ఆన్ దిస్ పేజ్ అని ఒక ఎర్రర్ అయితే ఉంది. సో దీన్ని కూడా క్లియర్ చేయొచ్చు. సో దీన్ని క్లియర్ చేయడానికి మీరు ఏదైతే కంటెంట్ పెడుతున్నారో ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఏదైనా ఇమేజ్ని యాడ్ చేయొచ్చు. లేదా ఈ కింద చూస్తే మనకు ఫ్యూచర్డ్ ఇమేజ్ అని ఒకటైతే ఉంటుంది. సో ఈ ఫ్యూచర్డ్ ఇమేజ్ యాడ్ చేసి కూడా ఈ ఎర్రర్ అనేది క్లియర్ చేయొచ్చు. సో నేను సింపుల్గా ఈ ఫ్యూచర్డ్ ఇమేజ్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ సెట్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అనే దానిపై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అనే దాంట్లోకి వెళ్తే మన డెస్క్టాప్ ల్యాప్టాప్లోకి అయితే ఇది వెళ్తుంది. సో డైరెక్ట్గా అక్కడ నుంచి మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు, మన డెస్క్టాప్ ల్యాప్టాప్లో కూడా ఇమేజ్ లేకపోతే మనం డైరెక్ట్గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇందులో సేవ్ చేసుకుంటాం. ఇందులో ఉంచి ఇక్కడికైతే యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో నేను ఆల్రెడీ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇది నేను ఇప్పుడు యాడ్ చేయాలనుకుంటున్న ఇమేజ్. ఇమేజ్ యాడ్ చేసే ప్రతిసారి మనం ఇచ్చే టైటిల్ కానీ లేదా ఫోకస్ కీ ప్రెస్ని కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సెట్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు ప్రాబ్లమ్స్లో ఇమేజ్ కూడా క్లియర్ అయ్యింది. సో ఇమేజ్ కూడా గుడ్ రిజల్ట్లోకి అయితే యాడ్ అయ్యింది. సో నెక్స్ట్ చూస్తే మనకు ఇంటర్నల్ లింక్స్ అని ఒక ఎర్రర్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, మనం ఏదైతే ఈ కంటెంట్ బాక్స్లో కంటెంట్ పెట్టామో ఈ కంటెంట్ రిలేటెడ్గా మన సైట్లో ఉన్న పేజెస్ని కానీ లేదా ఏదైనా కేటగిరీకి రిలేటెడ్ కానీ లింక్స్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. సో నేను న్యూ ట్యాబ్ తీసుకున్నాను. న్యూ ట్యాబ్ తీసుకుని నేను ఏదైతే డిజిటల్ ఫార్మింగ్స్ అనే ఒక వెబ్సైట్ తీసుకుని ఆ వెబ్సైట్లో పోస్ట్ అప్డేట్ చేస్తానో
ఆ వెబ్సైట్నే న్యూ ట్యాబ్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ ఏదో ఒక పేజ్ని కానీ ఏదో ఒక క్యాటగిరీని కానీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వర్డ్ప్రెస్ ట్యూటోరియల్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేసి ఈ క్యాటగిరీని నేను ఓపెన్ చేశాను. దీని యొక్క లింక్ అనేది కాపీ చేసుకుని సేమ్ మళ్ళీ ఈ కంటెంట్ అనే పేజ్లోకి వెళ్ళాను. సో ఇక్కడ ఏదో ఒక కీవర్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లింక్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా లింక్ యాడ్ చేశాను. లింక్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కిందకు వెళ్తే ఈ ప్రాబ్లమ్స్లో ఇంటర్నల్ లింక్ అనేది కనిపించట్లేదు. కింద చూస్తే మనకు గుడ్ రిజల్ట్స్లోకి అయితే ఈ ఇంటర్నల్ లింక్ అనేది కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్ కీ ప్రెస్ లెంత్ అని ఒక ఎర్రర్ అయితే ఉంది. సో వీటిని సాల్వ్ చేసే కంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ టైటిల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఈ యోస్ట్ ఎస్ఈఓ అనే ఆప్షన్ ఉంది కదా, సో కింద చూస్తే మనకు ఫోకస్ కీ ప్రెస్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కింద ఎంప్టీ బాక్స్ ఉంటుంది. ఆ ఎంప్టీ బాక్స్లో మన పోస్ట్ యొక్క టైటిల్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోకస్ కీ ప్రెస్లో 4 వర్డ్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏ టాపిక్ తీసుకుని ఎన్ని వర్డ్స్ టైటిల్ తీసుకున్నా ఈ ఫోకస్ కీ ప్రెస్ దగ్గరకు వచ్చేసరికి 4 వర్డ్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ కౌంట్ చేయండి, బెస్ట్ అనేది ఒక వర్డ్, బ్లాగింగ్ అనేది ఒక వర్డ్, వెబ్సైట్ అనేది ఒక వర్డ్, ఐడియాస్ అనేది ఒకటి, వర్డ్ప్రెస్ అనేది ఒకటి. సో ఇక్కడ మొత్తంగా 5 వర్డ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 4 వర్డ్స్ ఉండాలి కాబట్టి వర్డ్ప్రెస్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. బెస్ట్, బ్లాగింగ్, వెబ్సైట్, ఐడియాస్, ఇది మొత్తంగా 4 వర్డ్స్. కరెక్ట్గా 4 వర్డ్స్ అయితే ఉంచాను. సో మళ్ళీ కిందకు వెళ్దాం. కిందకు వెళ్ళిన తర్వాత కీ ప్రెస్ ఇన్ ఇంట్రడక్షన్ అని ఒక ఎర్రర్ అయితే ఉంది. ఇంకా చూస్తే కీ ప్రెస్ డెన్సిటీ అని ఇంకొక ఎర్రర్ ఉంది. ఇంకా కింద చూస్తే మ్యాటర్ డిస్క్రిప్షన్ అనేది ఒక ఎర్రర్ చూపిస్తుంది. సో స్టార్టింగ్లో ఉన్న ఈ 2 ఎర్రర్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 ఎర్రర్స్ ఏంటంటే మీరు అప్డేట్ చేసే కంటెంట్ని బేస్ చేసుకుని ఇవి వస్తాయన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తాయి. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, సో మీకు కన్ఫ్యూజ్ వస్తుంది అన్నమాట. సో అందుకోసమే వీటిని టచ్ చేయట్లేదు. సో ఏవైతే మేజర్గా చేంజ్ చేయాల్సినవి ఉంటాయో వాటి గురించి మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. సో ఇంకా ఫైనల్గా మ్యాటర్ డిస్క్రిప్షన్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి టాప్కి వెళ్దాం. టాప్కి వెళ్ళిన తర్వాత ఈ టైటిల్ని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా టైటిల్ని కాపీ చేసుకొని ఇక్కడ చూడండి, మ్యాటర్ డిస్క్రిప్షన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, సో దీంట్లో మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ ప్రాబ్లమ్స్లో చూస్తే ఈ మ్యాటర్ డిస్క్రిప్షన్కి సంబంధించి ఎర్రర్ అనేది కిందకైతే వెళ్ళిపోయింది. కాకపోతే ఈ మ్యాటర్ డిస్క్రిప్షన్కి సంబంధించి కరెక్ట్ లెంత్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్లో ఉంది కదా, సో దీన్ని మనం గ్రీన్ కలర్లోకి అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కన్వర్ట్ చేయడం కంటే ముందు అసలు మ్యాటర్ డిస్క్రిప్షన్ అంటే ఏంటో మీకు తెలియాల్సి ఉంటుంది. సో ఒకసారి న్యూ ట్యాబ్ తీసుకున్నాను. న్యూ ట్యాబ్ తీసుకుని నేను ఏదైతే టైటిల్ ఇచ్చానో సో ఆ టైటిల్ మీద ఒకసారి సెర్చ్ చేద్దాం. సో ఇలా సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు చాలానే రిజల్ట్స్ వచ్చాయి. సో రిజల్ట్స్లో చూస్తే ఇక్కడ ఒక రిజల్ట్ని అబ్జర్వ్ చేద్దాం. 25 బ్యూటిఫుల్ అండ్ పాపులర్ బ్లాగ్స్ బిల్ట్ విత్ వర్డ్ప్రెస్ అని ఉంది కదా, సో దీన్ని అయితే అబ్జర్వ్ చేద్దాం. మనకు టాప్లో ఏదైతే కనిపిస్తుందో అది వెబ్సైట్ యొక్క లింక్ అన్నమాట, అంటే వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ లింకు. కింద చూస్తే ఇప్పుడు పోస్ట్ యొక్క టైటిల్ పెడతాం కదా, ఆ టైటిల్ అన్నమాట. ఇంకా కింద చూస్తే మ్యాటర్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. మనం ఏదైతే ఈ ఎంప్టీ బాక్స్లో ఇన్సర్ట్ చేస్తామో ఆ మ్యాటర్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. అంటే టైటిల్ కింద ఈ మ్యాటర్ డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ మ్యాటర్ డిస్క్రిప్షన్ని ఎలా చూస్తారంటే, ఇప్పుడు యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్లో ఒక థంబ్నైల్ మీద ఉన్న టెక్స్ట్ని చూసి ఆ వీడియోలో ఏముంటుంది అనేది ఒక ఐడియాకి అయితే రావచ్చు. ఇక్కడ కూడా ఈ మ్యాటర్ డిస్క్రిప్షన్ అనేది అదే చూపిస్తుంది. సో మనం ఏదైతే ఒక పోస్ట్లో కంటెంట్ పెడతామో ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఈ మ్యాటర్ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. లేదు ఈ మ్యాటర్ డిస్క్రిప్షన్నే అంతలా యాడ్ చేయలేననుకుంటే, సో టాప్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఉన్న టెక్స్ట్ని కొంచెమైతే కాపీ చేసుకోండి. సో ఇలా కాపీ చేసుకుని ఈ మ్యాటర్ డిస్క్రిప్షన్ దగ్గరికి రండి. సో మ్యాటర్ డిస్క్రిప్షన్ దగ్గరకు వచ్చి పేస్ట్ చేయండి. సో మీకు టెక్స్ట్ ఎక్కువైనా తక్కువైనా ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తుంది. సో అటువంటప్పుడు ఈ మ్యాటర్ డిస్క్రిప్షన్ని కొంచెం తగ్గించడం కానీ పెంచడం కానీ చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్లో తక్కువ ఉంది, అప్పుడు ఆరెంజ్లో చూపించింది, ఇప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు కూడా ఆరెంజ్లో చూపిస్తుంది. సో నేను కొంచెం రిమూవ్ చేశాక గ్రీన్లోకి అయితే కన్వర్ట్ అయ్యింది. సో ఇలా గ్రీన్లోకి వచ్చేలా మీరైతే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మొత్తంగా మనం ఎస్ఈఓ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అయితే. సో ఇవన్నీ కూడా ప్రతి పోస్ట్కి క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవే కాకుండా ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా
ఇక్కడ ఉంటాయి. సో వాటిని కూడా ఎలా క్లియర్ చేయాలి, సో అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎస్ఈఓ టైటిల్ అని ఉంది కదా. సో ఈ ఎస్ఈఓ టైటిల్ అనేది ఒక్కొక్కసారి రెడ్ కలర్లో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు కనిపిస్తుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. టాప్లోకి వెళ్ళాను, టాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టైటిల్ ఉంది కదా, టైటిల్లో మనం ఎక్స్ట్రా వర్డ్స్ అయితే యాడ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేసి కిందకి వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఎస్ఈఓ టైటిల్లో ఎర్రర్ అయితే వస్తుంది. సో రెడ్ కలర్ వస్తే ఎర్రర్ అన్నట్టు. ఇలా ఎందుకు వస్తుందంటే, సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మనం టైటిల్లో 4 words లేదా 5 words అంతగా కాదంటే 6 words మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అంతగా ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. లేదు నాకు టైటిల్ లెంత్ ఎక్కువే ఉండాలి, అక్కడ ఎస్ఈఓ టైటిల్ యొక్క ఎర్రర్ పోవాలనుకుంటే సింపుల్గా మీరు ఈ టైటిల్ యొక్క టెక్స్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇలా కిందకు వెళ్ళండి. కిందకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్ఈఓ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఆల్రెడీ టైటిల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కర్సర్ పెట్టి రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి మీరు ఆల్రెడీ పైన కాపీ చేసుకున్న టైటిల్ని పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత టెక్స్ట్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం టెక్స్ట్ని రిమూవ్ చేస్తే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా దీన్ని అయితే సాల్వ్ చేయొచ్చు. ఇంకా స్లగ్ అంటారా, సో స్లగ్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీకు ఈ స్లగ్లో ఓన్లీ నెంబర్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో అటువంటప్పుడు ఆ నెంబర్స్ని క్లియర్ చేసి పోస్ట్ యొక్క టైటిల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో మొత్తంగా స్లగ్ గురించి అయితే. నెక్స్ట్ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్దాం. సో టాప్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో చూడండి. సో రైట్ సైడ్లో మీకు పబ్లిష్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఈ పబ్లిష్లో ఇక్కడ చూసినట్లయితే ఎస్ఈఓ గుడ్ అని మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ ఎలా కనిపించాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తే ఇక్కడ మనకు ఎస్ఈఓ గుడ్ అని వస్తుంది. లేదు కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాం, కొన్ని క్లియర్ చేయలేదంటే ఓకే అని వస్తుంది. అసలు ఎస్ఈఓలో ఉన్న ప్రాబ్లమ్స్నే మనం క్లియర్ చేయలేదంటే నీడ్ ఇంప్రూవ్మెంట్స్ అని మనకి ఇక్కడైతే ఉంటుంది. సో అది రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో, గ్రీన్ కలర్లో అయితే ఇవి కనిపిస్తాయి. సో ఈ రీడబిలిటీ కూడా అంతే, మనకు రెడ్ కలర్లో ఉంటే నీడ్ ఇంప్రూవ్మెంట్స్ అని ఇక్కడైతే కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్లో ఉంటే ఓకే అన్నట్టు, ఇంకా గ్రీన్ కలర్లో ఉంటే గుడ్లో ఉన్నట్టు అనమాట. ఈ రీడబిలిటీలో మనం చేంజెస్ చేయాల్సినవి అంతేమి ఉండదు. ఒక్కొక్కసారి మీరు 600, 700 ఇలా టెక్స్ట్ ఇచ్చినప్పుడు 300 words కన్నా ఎక్కువైన తర్వాత ఒక సబ్ హెడ్డింగ్ అయితే యాడ్ చేయండి. అంటే ఎప్పుడైనా మీకు ఎర్రర్ ఫేస్ చేసినప్పుడు ఎవ్రీ 300 words తర్వాత ఒక సబ్ హెడ్డింగ్ అయితే యాడ్ చేయండి. ఇంకా మీరు ఒక పోస్ట్ అప్డేట్ చేసేటప్పుడు ఇంకొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కేటగిరీ అని ఉంది కదా. సో ఈ కేటగిరీని కూడా మీరు ఏదైతే టాపిక్ తీసుకుంటారో ఆ టాపిక్లో చాలానే సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా లిరిక్స్ వెబ్సైట్ తీసుకున్నాను అనుకోండి, ఒకసారి తెలుగు లిరిక్స్ రాస్తాను, ఒకసారి ఇంగ్లీష్ లిరిక్స్ రాస్తాను, లేదా ఒక్కొక్కసారి హిందీ లిరిక్స్ కూడా రాస్తూ ఉంటాను. ఇలా అన్ని లాంగ్వేజెస్ లిరిక్స్ ఒకే కేటగిరీలో కాకుండా తెలుగుకి ఒక కేటగిరీ, ఇంగ్లీష్కి ఒక కేటగిరీ, హిందీకి ఒక కేటగిరీ, ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఒక్కొక్క కేటగిరీకి వాటి రిలేటెడ్గా ఉన్న సాంగ్స్ని యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. సో మనం ఏదైతే టాపిక్ తీసుకుంటామో ఆ టాపిక్లో చాలానే సబ్ కేటగిరీస్ ఉంటాయి. సో మీరు ఏ కేటగిరీకి రిలేటెడ్గా రాస్తా ఆ కేటగిరీని ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు కేటగిరీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా యాడ్ న్యూ కేటగిరీ మీద క్లిక్ చేయండి. మీరు ఏ కేటగిరీకి అయితే ఇది యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత యాడ్ న్యూ కేటగిరీ అనే దానిపై ట్యాప్ చేయండి. సింపుల్గా మీకు ఒక కేటగిరీ అయితే యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ట్యాగ్స్. సో ఈ ట్యాగ్స్ అంటే ఏం లేదు, మనం టైటిల్ అనేది ఒకటే కీవర్డ్ ఇస్తాం కదా. సో ఇక్కడ ట్యాగ్లో మన టైటిల్కి రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ని కొన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడైతే ఇవ్వచ్చు. సో మొత్తంగా మీరు ఒక పోస్ట్ అప్డేట్ చేసేటప్పుడు ఈ విధంగా ఎస్ఈఓ అయితే చేయండి. సో ప్రతిదీ చెక్ చేసుకోండి. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకుని దాన్ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో లేదు నాకు అర్థం కాలేదనుకుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎలాగో నా డీటెయిల్స్ పెడతాను. సో నా డీటెయిల్స్ పెడతాను కాబట్టి డైరెక్ట్గా వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి సో మీ ప్రాబ్లం ఏంటి అనేది ఎప్పటికప్పుడు క్లియర్గా అయితే
తెలుసుకోండి. సో మీకు వచ్చిన డౌట్ ని వెంటనే క్లారిఫై చేసుకోండి. సో తర్వాత చూద్దాం కదా అని దాన్ని వదిలేకుండా వెంటనే క్లారిఫై చేసుకోండి. సో మొత్తంగా మనం ఎస్యూ అనేది ఎలా చేస్తాం, సో బ్లాగింగ్ వెబ్సైట్స్ కి ఈ ఎస్యూ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ సైట్ కి ఎస్యూ చేయడం అనేది అస్సలు మిస్ చేయొద్దు. మీరు మీ సైట్ కి ఎస్యూ చేస్తేనే ఎంతో కొంత ట్రాఫిక్ వస్తుంది. ఇప్పుడు వరకు మనం ఎస్యూ గురించి అయితే చూసాం. ఈ ఎస్యూ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇండెక్సింగ్ గురించి అయితే ఇక్కడ చూద్దాం. సో మన సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వడంలో ఈ ఇండెక్సింగ్ అనేది కూడా మెయిన్ రోలే ప్లే చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీ సైట్కి సంబంధించి పోస్టులు కానీ పేజెస్ కానీ ఇలా ఇవి గూగుల్లో ఇండెక్స్ అవ్వలేదనుకోండి, మీ సైట్ని యాడ్సెన్స్ అప్రూవల్కి పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా వీటి వల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీ సైట్ని గూగుల్కి యాడ్ చేసుకుని మీ సైట్లో ఉన్న పోస్ట్ లేదా పేజెస్ని గూగుల్లో అయితే ఇండెక్స్ చేయండి. అసలు గూగుల్లో ఎలా ఇండెక్స్ చేయాలి, మన సైట్ అనేది గూగుల్లో కనిపిస్తుందా లేదా, ఈ ఇండెక్సింగ్ పేజెస్ని ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది ఇక్కడైతే చూద్దాం. మీకు ఈ ఇండెక్సింగ్ ప్రాసెస్ అనేది చేసి చూపించడం కోసం నేను డెమో కింద ఒక వెబ్సైట్ని తీసుకున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క డొమైన్ అనేది నాకు నోటికి పలకడం రాలేదు, నేను డొమైన్ అని మీకు ఇక్కడైతే చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఈ డొమైన్ నేను మీకు ఇండెక్స్ చేసి గూగుల్లో కనిపిస్తుందా లేదా అని ఇక్కడైతే చూపిస్తాను. సో నేను ఇక్కడ నా డొమైన్ అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని న్యూ ట్యాబ్ తీసుకున్నాను. న్యూ ట్యాబ్ తీసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, అంటే టాప్లో సెర్చ్ బాక్స్ ఉంది కదా, సో ఈ సెర్చ్ బాక్స్లో మీరు సెర్చ్ చేశారంటే మనకు కావాల్సిన రిజల్ట్ అయితే ఇక్కడ రాదు. సో డైరెక్ట్గా మన సైట్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ ఎప్పుడూ సెర్చ్ చేయకండి, అంటే ఇండెక్సింగ్ రిజల్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఎప్పుడు సెర్చ్ చేయకూడదు. సో కింద ఒక సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో ముందు ఏదైనా రిజల్ట్ కోసం సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్తో ఒక సెర్చ్ బాక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మన సైట్ ఇండెక్స్ అయ్యిందా లేదా, గూగుల్లో కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇచ్చిన రిజల్ట్ని రిమూవ్ చేసి నేను కాపీ చేసుకున్న డొమైన్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఈ సైట్ అనేది మేము రీసెంట్గానే లాంచ్ చేసాం. సో ఈ సైట్ గూగుల్లో కనిపిస్తుందా లేదా అని నేను ఇక్కడ చెక్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో నేను ఈ ట్యాబ్లోకి వెళ్ళాను. ఈ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకు మొత్తంగా 64 రిజల్ట్స్ అనేవి ఎక్కడైతే కనిపిస్తున్నాయి. సో ఈ 64 రిజల్ట్స్లో మనం సెర్చ్ చేసిన యూఆర్ఎల్ ఉంది కదా, అంటే మన డొమైన్కి రిలేటెడ్గా ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చి ఆ యూఆర్ఎల్ని ఇక్కడ సెర్చ్ చేసాం, మనం సెర్చ్ చేసిన యూఆర్ఎల్కి రిలేటెడ్గా ఎక్కడైనా రిజల్ట్ వచ్చిందా లేదా అనేది ఇక్కడైతే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు ఇది మన యూఆర్ఎల్ కాదు, ఇది కూడా మన యూఆర్ఎల్ కాదు, ఇది మన యూఆర్ఎల్కి సంబంధించి ఎటువంటి రిజల్ట్ ఇక్కడైతే కనిపించలేదు. ఇంకా కిందకు వెళ్తున్నాను. సో అంటే నా వెబ్సైట్కి సంబంధించి స్టార్టింగ్లో రిజల్ట్ లేకపోతే ఎక్కడైనా ఉంటుంది కదా, సో అందుకోసం నేను ఇంకా కిందకు వెళ్తున్నాను. సో ఇలా వెళ్ళినప్పుడు నేను ఇచ్చిన యూఆర్ఎల్కి ఎక్కడ రిజల్ట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇలా నాకు కొంచెం కష్టంగానే ఉంది. సో ఇటువంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను యూఆర్ఎల్ దగ్గర కర్సర్ పెట్టాను. కర్సర్ పెట్టి సైట్ కాల్ అని ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనం ఏదైతే యూఆర్ఎల్ తీసుకుని ఆ యూఆర్ఎల్తో ఇక్కడ సెర్చ్ చేసామో ఆ యూఆర్ఎల్కి రిలేటెడ్గా ఎటువంటి కీవర్డ్స్ మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడ రిజల్ట్ అయితే మనకు వచ్చింది. సో అంటే మన సైట్ అనేది గూగుల్కి ఇండెక్స్ అవ్వలేదు లేదా గూగుల్కి యాడ్ అవ్వలేదు అని మనం అయితే అనుకోవచ్చు. సో దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకుని ఇంకొక సైట్ యొక్క అంటే ఆల్రెడీ గూగుల్కి యాడ్ చేసిన ఒక డొమైన్ తీసుకుని ఆ డొమైన్ని సేమ్ ఇదే విధంగా సెర్చ్ చేసి మీకు చూపిస్తాను. ఆ డొమైన్కి సంబంధించి గూగుల్కి యాడ్ అయిందా లేదా, ఒకవేళ గూగుల్కి యాడ్ అయితే ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో నేను ఇక్కడ ఇచ్చిన యూఆర్ఎల్ని క్లియర్ చేశాను. క్లియర్ చేసి సైట్ కోలన్ https://, ఇక్కడ నేను ఇంకొక యూఆర్ఎల్ తీసుకుని ఆ యూఆర్ఎల్ మీద సెర్చ్ చేశాను. ఓన్లీ యూఆర్ఎల్తో సెర్చ్ చేస్తే మన సైట్కి రిలేటెడ్గా ఉండే రిజల్ట్సే కాకుండా డిఫరెంట్ వస్తున్నాయి. కాబట్టి స్టార్టింగ్ నేను సైట్ కాలన్ తీసుకుని మన యూఆర్ఎల్ని ఇక్కడ ప్లేస్ చేసి సెర్చ్ చేశాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ
మనం ఏదైతే యూఆర్ఎల్ తో సెట్ చేసామో ఆ యూఆర్ఎల్ కి రిలేటెడ్ గా ఉండే రిజల్ట్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సో మనం చూస్తే మొత్తం అన్ని కూడా వాటికి రిలేటెడ్ గానే ఇక్కడైతే ఉంటాయి. ఈ వెబ్సైట్ అనేది ఒక 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇన్ని పేజెస్ ఇండెక్స్ అయితే అయ్యాయి. మీరు మీ సైట్ ని రీసెంట్ గానే స్టార్ట్ చేస్తారు కాబట్టి మీకు ఇన్ని పేజెస్ అనేవి గూగుల్ లో ఇండెక్స్ అవ్వు, ఒక్కొక్కటిగా ఇండెక్స్ అవుతూ మీకు ఇక్కడైతే చూపిస్తుంది అన్నమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన సైట్ ని గూగుల్కి ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం. సో మీరు ఏ సైట్ని అయితే గూగుల్కి యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సైట్ యొక్క డాష్ బోర్డ్ లోకి అయితే లాగిన్ అవ్వండి. మన సైట్ ని ఇండెక్స్ చేయడానికంటే ముందు మన సైట్ లో కొన్ని పేజెస్ ని అండ్ అలాగే కొన్ని పోస్ట్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా వీటిని అప్డేట్ చేసిన తర్వాతే మీరు ఇండెక్సింగ్ ప్రాసెస్ అనేది చేయండి. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు ఏంటంటే మనం ఈ ప్రాసెస్ చేయడానికి ఒక 2 ప్లగ్ఇన్స్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ లో యాడ్ న్యూ అనే ఆప్షన్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో దీనిపై అయితే క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ప్లగ్ఇన్స్ కి రిలేటెడ్ గా ఒక సెర్చ్ బాక్స్ వస్తుంది. సో ఈ సెర్చ్ బాక్స్ లో హెడ్డర్స్ అండ్ ఫుట్టర్స్ అని మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ తో ఒక ప్లగ్ఇన్ వస్తుంది. ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ అయితే చేసుకోండి. సో మనం ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆల్ ప్లగ్ఇన్స్ అనే పేజ్ లోకి రీడైరెక్ట్ అవుతాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపై ట్యాప్ చేసి ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ సెర్చ్ బాక్స్ లో యోస్ట్ ఎస్ఈఓ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యోస్ట్ ఎస్ఈఓకి సంబంధించిన ప్లగ్ఇన్ అనేది ఈ ఇంటర్ఫేస్ తో మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఈ ప్లగ్ఇన్ కూడా ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇలా ఈ 2 ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ లో గూగుల్ సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మనకు టాప్ లోనే దీని యొక్క రిజల్ట్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, గూగుల్ సెర్చ్ కన్సోల్ టూల్స్ అని మనకుంది. సో దీనిపై అయితే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ నౌ అని ఉంది కదా, సో దీనిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను ఇక్కడ ఇంకొక సజెషన్ కూడా మీకు అయితే ఇస్తాను. సో అదేంటంటే మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ కనెక్ట్ చేస్తే మన సైట్ అనేది గూగుల్లో కనిపిస్తుందని తెలుసుకున్నాం. కాకపోతే ఈ గూగుల్ సెర్చ్ కన్సోలే కాకుండా మనకి గూగుల్ అనాలిటిక్స్ అనే ఇంకొక టూల్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ గూగుల్ అనాలిటిక్స్ అనే ఈ టూల్ ద్వారా మన సైట్ కి ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఈ ట్రాఫిక్ అనేది ఏ కంట్రీ నుంచి వస్తుంది, ఎలా వచ్చిన ట్రాఫిక్ మన సైట్ లో ఎంత టైం స్టే చేస్తుంది అనేది క్లియర్ గా అయితే తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఇప్పుడు ఈ గూగుల్ అనాలిటిక్స్ అనేది మనకు అవసరం లేదు కదా, ప్రెసెంట్ అవసరం లేదు ఎందుకని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. కాకపోతే మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీ సైట్ కు వచ్చే ట్రాఫిక్ ని క్లియర్ గా తెలుసుకోవాలంటే ఈ గూగుల్ అనాలిటిక్స్ అనేది మీ సైట్ కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ గూగుల్ అనాలిటిక్స్ యాడ్ చేయాలంటే ఇందులో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఈ గూగుల్ అనాలిటిక్స్ లో ఒక కోడ్ జనరేట్ అవుతుంది, ఆ కోడ్ తీసుకొచ్చి మన సైట్ లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సెర్చ్ కన్సోల్ యాడ్ చేయాలన్నా ఇందులో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇందులో కూడా ఒక కోడ్ జనరేట్ అవుతుంది, దాన్ని మన సైట్ కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వేరువేరుగా చేసుకున్నారనుకోండి, సో రెండిట్లో జనరేట్ అయిన కోడ్ ని మన సైట్ లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఈ 2 అకౌంట్స్ ని ఒకసారి క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఒక దాంట్లో జనరేట్ అయిన కోడ్ ని మన సైట్ లో యాడ్ చేసి ఈ 2 అకౌంట్స్ ని లింక్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈజీ ప్రాసెస్. సో మీరు వేరువేరుగా కనెక్ట్ చేశారంటే వేరువేరుగా కోడ్స్ అనేవి మన సైట్ కి అయితే యాడ్ చేయాలి. సో అందుకోసమే ఈ 2 అకౌంట్స్ గురించి ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకుని గూగుల్ అనాలిటిక్స్ అని సెర్చ్ చేయండి. ఇది కూడా గూగుల్ కి సంబంధించిన టూలే, దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా మీకు స్టార్టింగ్ లోనే ఉంటుంది. సో దీనిపై అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు వెల్కమ్ టు గూగుల్ అనాలిటిక్స్ అని ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇలా వచ్చి స్టార్ట్ మెజరింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీనిపై అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే ఉంటుంది, అకౌంట్ సెటప్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ అకౌంట్ నేమ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో సింపుల్గా కావాలంటే మీ డొమైన్ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. సో నేను కూడా నేను ఏదైతే డొమైన్ తీసుకున్నానో ఆ డొమైన్ యొక్క నేమ్ని ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ గూగుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని ఉంది కదా, అక్కడ ఒక ఎంటీ బాక్స్ ఉంది,
దాన్ని టిక్ ఇచ్చి నెక్స్ట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ప్రాపర్టీ నేమ్ అని ఇక్కడైతే అడుగుతుంది, ఇక్కడ కూడా మీ డొమైన్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంట్రీ అడుగుతుంది, ఇండియా అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఇండియా టైం తీసుకుంటుంది. కరెన్సీ అడుగుతుంది, సో కరెన్సీని ఇండియా రూపీ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, సో నెక్స్ట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. అబౌట్ యువర్ బిజినెస్ అని ఒక పేజ్ అయితే వస్తుంది. ఈ పేజ్ లో స్టార్టింగ్ మనకు మన వెబ్సైట్ అనేది ఏ కేటగిరీకి రిలేటెడ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ వెబ్సైట్ అనేది ఏ కేటగిరీకి రిలేటెడో మీకు తెలుస్తుంది కదా, సో ఆ కేటగిరీని ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేను నా వెబ్సైట్ అనేది ఎడ్యుకేషన్ పర్పస్ కింద ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ బిజినెస్ సైజ్ అనేది ఎక్కడైతే అడుగుతుంది, ప్రెజెంట్ అయితే మన పర్సనల్గానే ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి 0 to 10 ఎంప్లాయీస్ అనే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇంకొన్ని ఎంటీ బాక్సెస్ అయితే ఉంటాయి, సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ప్రాబ్లం ఏమి ఉండదు, అంటే మీరు మీ సైట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారనేది ఎక్కడైతే అప్డేట్ చేయమంటుంది, సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను కూడా ఇక్కడ మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇలా దీనిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక పాపప్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ గూగుల్ అనాలిటిక్స్ కు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని ఒక అగ్రిమెంట్ అనేది మనకైతే చూపిస్తుంది. ఒకసారి రీడ్ చేయండి, రీడ్ చేసి ఒప్పుకుంటే ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంది కదా, ఆ ఎంటీ బాక్స్ పై టిక్ మార్క్ ఇచ్చి ఇంకా కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇలా స్క్రోల్ చేసినప్పుడు మనకు కింద కూడా డేటా ప్రొటెక్షన్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ అయితే ఉంది, అక్కడ కూడా ఒక ఎంటీ బాక్స్ ఉంది. ఆ ఎంటీ బాక్స్ పై టిక్ మార్క్ ఇచ్చి ఐ యాక్సెప్ట్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేజ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మా ఈమెయిల్ కమ్యూనికేషన్స్ అని ఒక పాపప్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఏదైనా సజెషన్ కావాలన్నా లేదా ఏదైనా న్యూ అనౌన్స్మెంట్కి సంబంధించి ఈమెయిల్ అప్డేట్ కావాలంటే వీటిని సెలెక్ట్ చేసుకుని సేవ్ అనే దానిపై ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ చూస్తే వెబ్ ఆండ్రాయిడ్ యాప్ ఐఓఎస్ యాప్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం వెబ్కి సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఈ వెబ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ అని ఉంది కదా, సో పక్కన ఒక ఎంటీ బాక్స్ కూడా ఉంది. ఈ ఎంటీ బాక్స్ లో మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అనేది అక్కడ ఆల్రెడీ డెమో కింద చూపిస్తున్నారు, ఆ విధంగా మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా పే చేయడానికంటే ముందు లెఫ్ట్ సైడ్ చూస్తే HTTPS అని ఒక టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. మీ సైట్కి HTTPS ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే ఇక్కడ HTTPS అని ఇవ్వండి, లేదు మీ సైట్కి ఈ HTTPS లేదంటే ఓన్లీ HTTP అని ఉంటుంది. మీ సైట్ URL దగ్గర ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ HTTPS అంటే SSL అనమాట. ఈ SSL అనేది హోస్టింగ్ ప్లాన్ తీసుకుంటారు కదా, ఆ హోస్టింగ్ ప్లాన్లో మీకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకోకపోతే మీరు ఏ కంపెనీ నుంచి హోస్టింగ్ తీసుకున్నారో ఆ కంపెనీ యొక్క హోస్టింగ్ డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అవ్వండి. సో అక్కడ ఈ SSL కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మొత్తంగా నా సైట్ యొక్క URL ని కాపీ చేసుకుని ఈ ఎంటీ బాక్స్లో అయితే పేస్ట్ చేశాను. నెక్స్ట్ స్ట్రీమ్ నేమ్ అని ఉంది కదా, అక్కడ సైట్ యొక్క నేమ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సైట్ యొక్క నేమ్ని ఇచ్చేసాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ స్ట్రీమ్ అని ఉంది కదా, సో దీనిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఇంకొక పేజ్ అయితే వస్తుంది. వెబ్ స్ట్రీమ్ డీటెయిల్స్ అనే ఈ పేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక HTML కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్ యొక్క హెడర్ సెక్షన్లో అయితే మనం ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేస్తే మన సైట్ ఈ గూగుల్ అనాలిటిక్స్కి కనెక్ట్ అయినట్టు, ఇలా కనెక్ట్ అయితే మన సైట్కి వచ్చే ట్రాఫిక్ ఇక్కడైతే తెలుస్తుంది. సో నేను ఇక్కడ ఉన్న కోడ్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళాను. హెడర్స్ అండ్ ఫుటర్స్ అని ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కదా, ఆ ప్లగ్ఇన్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో డాష్బోర్డ్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకు మళ్ళీ ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ WP హెడర్స్ అండ్ ఫుటర్స్ అని ఇంకో ఎక్స్ట్రా ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఎక్కడైతే ఉంటుంది. స్టార్టింగ్ హెడర్ సెక్షన్ ఉంది కదా,
ఈ హెడర్ సెక్షన్లో మనం కాపీ చేసుకున్న కోడ్ని పే చేయాల్సి ఉంటుంది. ఇలా పే చేసి డౌన్కి వెళ్తే సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం పే చేసిన కోడ్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సేవ్ చేసిన తర్వాత ఈ అనాలిటిక్స్ అనేది మన వెబ్సైట్కి కనెక్ట్ అయ్యి ఇక్కడైతే ఉంటుంది. జస్ట్ ఇక్కడ హోమ్ సింబల్ కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేస్తే ఈ అనాలిటిక్స్ యొక్క హోమ్ పేజ్ అనేది మనకైతే కనిపిస్తుంది. సో ఇందులో స్టార్టింగ్లోనే మనకు దీని యొక్క డీటెయిల్స్ మొత్తం కనిపిస్తున్నాయి. సో మన సైట్కి వచ్చే ట్రాఫిక్ ఇక్కడ నుంచి అయితే చూపిస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్గా సైట్లోకి వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ అయితే చేస్తాను. ఇలా రీఫ్రెష్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఒక పర్సన్ సైట్కి వచ్చాడని ఇక్కడైతే చూపిస్తుంది. ఆ పర్సన్ ఇండియా నుంచి వచ్చాడని కూడా కింద చూపిస్తుంది. అంటే మన సైట్ని ఎంతమంది విజిట్ చేశారు, ఏ కంట్రీ నుంచి విజిట్ చేశారు, ఎంత టైం స్పెండ్ చేశారు, ఇలా ఈ డీటెయిల్స్ మొత్తం ఇందులో అయితే చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇందులోకి వచ్చి చెక్ చేసుకోండి. అంటే సైట్కి సంబంధించిన ట్రాఫిక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఇంక ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ నో అనే ఆప్షన్పై ట్యాప్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి డొమైన్, URL ప్రిఫిక్స్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు URL ప్రిఫిక్స్ అని ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ డెమో కింద మీరు URL ఎలా ప్లేస్ చేయాలనేది ఇక్కడైతే చూపిస్తుంది. సేమ్ ఇదే విధంగా మీరు మీ యొక్క URL అనేది ఇక్కడైతే పే చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ మీ సైట్కి వెళ్ళి URL కాపీ చేసుకోండి. నేను కూడా నా సైట్ యొక్క URLని ఇక్కడ కాపీ చేసుకుని ఇందులో అయితే పే చేస్తున్నాను. పే చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేసి మనం కంటిన్యూ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా కంటిన్యూ అనే దానిపై ట్యాప్ చేసిన తర్వాత మనకు చెకింగ్ వెరిఫికేషన్ అని ఒక పాపప్ అయితే వస్తుంది. మన URLకి సంబంధించి ఇది వెరిఫికేషన్ అయితే చేస్తుంది. సో ఇలా వెరిఫికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే ఇది వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఓనర్షిప్ వెరిఫికేషన్ అనేది ఇక్కడైతే అడుగుతుంది. సో అంటే మనం ఇచ్చిన URL అనేది మనకు రిలేటెడా కాదా అని ఇక్కడ ఓనర్షిప్ వెరిఫికేషన్ అయితే ఇది అడుగుతుంది. సో ఇది నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మనం గూగుల్ అనాలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా ఈ ప్రాసెస్ చేసామంటే ఇక్కడ HTML ట్యాగ్, అంటే మనకు గూగుల్ అనాలిటిక్స్లో ఒక HTML కోడ్ జనరేట్ అయింది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కోడ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ అయిన కోడ్ మనం గూగుల్ అనాలిటిక్స్ కోడ్ ఎలాగైతే మన సైట్లో ప్లేస్ చేసామో అదేవిధంగా ఈ కోడ్ కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే రెండు కలిపి కాకుండా వేరువేరుగా కనెక్ట్ చేస్తే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇదే మెయిల్ మీద గూగుల్ అనాలిటిక్స్ కనెక్ట్ చేశారు కాబట్టి జస్ట్ ఇక్కడ గూగుల్ అనాలిటిక్స్ వెరిఫికేషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇది వెరిఫై అయితే అయిపోతుంది. ఇక్కడున్న కోడ్ని అక్కడైతే ప్లేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు గూగుల్ అనాలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే ఈ కోడ్ కాపీ చేసుకుని ఈ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు కొంచెం క్లియర్ అవడం కోసం ఇదంతా చెప్తున్నాను. ఓనర్షిప్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనకు వెరిఫై అయితే అయ్యింది. వెరిఫై అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే కనిపిస్తుంది, స్టార్ట్ అని ఉంది కదా, సో దానిపై అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ గాట్ ఇట్ అని ఒక పాపప్ అయితే వస్తుంది, దానిపై క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. సో మొత్తంగా ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో మనం సక్సెస్ఫుల్గా మన యొక్క డొమైన్ని ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్కి యాడ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మన సైట్ యొక్క సైట్ మ్యాప్స్ అనేవి ఇక్కడైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసినప్పుడే మనం పెట్టిన పోస్ట్ కానీ పేజెస్ కానీ గూగుల్లో ఇండెక్స్ అయ్యి మనకైతే కనిపిస్తాయి. ఈ సెర్చ్ కన్సోల్కి మన డొమైన్ యాడ్ చేయడం ఒక స్టెప్ అయితే, ఇలా యాడ్ చేసిన తర్వాత మన సైట్ యొక్క సైట్ మ్యాప్స్ని యాడ్ చేయడం సెకండ్ స్టెప్ అన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన సైట్ యొక్క సైట్ మ్యాప్స్ని ఇందులో అయితే యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా 1 or 2 పోస్ట్లు యాడ్ చేయాలి, ఇంకా పేజెస్ కూడా యాడ్ చేయాలని. ఇలా ఎవరైతే యాడ్ చేస్తారో యాడ్ చేసిన వాళ్ళకి పేజెస్ యొక్క సైట్ మ్యాప్స్ కానీ పోస్టుల యొక్క సైట్ మ్యాప్స్ కానీ క్రియేట్ అయ్యి మనకైతే కనిపిస్తాయి. ఒకవేళ మీరు యాడ్ చేయకపోతే ఈ సైట్ మ్యాప్స్ అనేవి మీకు కనిపించవు. సో ఇది ఎలాగనేది ఒకసారి అయితే చూద్దాం. మళ్ళీ మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఆల్రెడీ మనం యోస్ట్ SEO అని ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కదా, ఆ ప్లగ్ఇన్ ఆప్షన్లోకి అయితే ఇప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే యోస్ట్ SEO అని కనిపిస్తుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత డాష్బోర్డ్ ఫీచర్స్ ఎలా,
కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సిహెచ్ఎస్ అనే ఆప్షన్ పై అయితే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కూడా మీకు అయితే ఉంటుంది. సో దానిపై క్లిక్ చేస్తే సీదా ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ లింక్పై మీరైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అని ఒక పేజ్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే ఉంటుంది, ఇక్కడ చూస్తే మనకు మన సైట్ యొక్క యూఆర్ఎల్ ఉంది, దాని పక్కన పేజ్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని అయితే మనకు కనిపిస్తుంది. నేను ఆల్రెడీ నా సైట్లో పేజెస్ యాడ్ చేశాను కాబట్టి పేజ్కి సంబంధించిన సైట్ మ్యాప్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు మీ సైట్లో పోస్ట్లు కానీ పేజెస్ కానీ యాడ్ చేసినప్పుడు ఈ సైట్ మ్యాప్స్ అనేవి ఎలా అయితే కనిపిస్తాయి, సో వీటిని ఎలా యాడ్ చేయాలనేది ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ టూ పార్ట్స్గా వీటిని డివైడ్ చేసుకోండి, ఒకటి యూఆర్ఎల్, ఇంకొకటి పేజ్ సైట్ మ్యాప్. ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుని సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ సెలెక్ట్ చేసి చూపిస్తాను, మీరు సేమ్ అదే విధంగా మీ సైట్లో ఫాలో అవ్వండి. ఎక్స్ఎంఎల్ దగ్గర నుంచి పేజ్ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి డైరెక్ట్గా సెర్చ్ కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ మన సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఓన్లీ సైట్ మ్యాప్కి సంబంధించిన టెక్స్ట్ మాత్రమే మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో ఇక్కడ చూస్తే మనకు సక్సెస్ అని వచ్చింది. మీకు ఎప్పుడైనా కానీ ఎర్రర్ వచ్చిందనుకోండి ఇక్కడ రీఫ్రెష్ చేయండి, పేజ్ని రీఫ్రెష్ చేస్తే ఎర్రర్ పోయి సక్సెస్ అని వస్తుంది. నేను ఎలా అయితే ఈ పేజ్కి సంబంధించిన సైట్ మ్యాప్ యాడ్ చేశానో అదేవిధంగా మీరు పోస్ట్కి సంబంధించిన సైట్ మ్యాప్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్స్ఎంఎల్ దగ్గర నుంచి పోస్ట్ అనే దాని వరకు సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేసి సబ్మిట్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మీ పోస్ట్లకు సంబంధించి కూడా సైట్ మ్యాప్ అనేది ఇందులో యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మన సైట్ని గూగుల్కి అయితే ఇండెక్స్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ సైట్ గూగుల్లో యాడ్ అయిందా లేదా అని ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ నేను ముందు ఏ విధంగా అయితే సెట్ చేశానో అదే విధంగా యూఆర్ఎల్ ఇచ్చి ఇక్కడ సెట్ చేశాను. సో ఇందులో చూస్తే ఫస్ట్ మన హోమ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ లింక్ ఏదైతే ఉందో ఆ హోమ్ పేజ్ అనేది మనకి ఇక్కడైతే యాడ్ అయ్యి కనిపిస్తుంది. కానీ మీరు మీ సైట్ని యాడ్ చేసిన తర్వాత 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు గూగుల్లో కనిపించడానికి టైం అయితే పడుతుంది. సో మీరు ఇలా యాడ్ చేసిన వెంటనే చెక్ చేసినా కానీ మీ సైట్ అయితే కనిపించదు. నేను ఈ సైట్ని యాడ్ చేసిన తర్వాత 24 అవర్స్ ఆగి ఇక్కడైతే సెర్చ్ చేస్తున్నాను. సో అప్పుడే నాకు ఇది కనిపిస్తుంది. సో ముందే సెర్చ్ చేసినా కానీ నాకు కూడా కనిపించలేదు. 24 అవర్స్ ఆగి నేను సెర్చ్ చేసి ఇలా వచ్చిన రిజల్ట్ని మీకైతే చూపిస్తున్నాను. సో ఒక్కొక్కసారి 24 అవర్స్ పట్టచ్చు లేదా 48 అవర్స్ కూడా పట్టచ్చు. సో నేను ఆల్రెడీ ముందేం చెప్పానంటే మన సైట్ గూగుల్కి ఇండెక్స్ అవ్వకపోతే యాడ్సెన్స్ అప్రూవల్ పెట్టినా రిజెక్ట్ అవుతుందని నేను ముందు చెప్పాను కదా. ఇలా మన సైట్ని గూగుల్కి ఇండెక్స్ చేయడమే కాకుండా మన సైట్కి సంబంధించిన పేజెస్ కానీ పోస్టులు కానీ ఇవన్నీ కూడా 50 పేజెస్ నుంచి 60 పేజెస్ వరకు ఇండెక్స్ అయ్యి మనకైతే ఉండాలన్నమాట. ఇలా ఈ పేజెస్ అన్ని ఇండెక్స్ అయ్యి ఉంటేనే మనకి యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వస్తుంది. సో ఒక్కొక్కసారి లేదా ఈ మధ్య చూసుకుంటే ఒక సైట్కి సంబంధించిన పేజెస్ అనేవి అంత ఫాస్ట్గా అయితే ఇండెక్స్ అవ్వట్లేదు. ఇలా మీ సైట్కి సంబంధించిన పేజెస్ అనేవి ఫాస్ట్గా ఇండెక్స్ అవ్వాలంటే మీరు మాన్యువల్గా ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా అంటే మీరు ఎప్పుడైనా ఒక పోస్ట్ అప్డేట్ చేస్తారు కదా, సో పోస్ట్ అప్డేట్ చేసిన ప్రతిసారి ఆ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ కాపీ చేసుకుని డైరెక్ట్గా సెర్చ్ కన్సోల్కి రావాల్సి ఉంటుంది. ఇలా సెర్చ్ కన్సోల్కి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఒక సెర్చ్ బాక్స్ ఉంది కదా, సో ఈ సెర్చ్ బాక్స్లో మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ని అంటే మీ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ని ఇందులో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు ఈ యూఆర్ఎల్కి సంబంధించి ఇండెక్సింగ్ పేజ్ అనేది అంటే ఆల్రెడీ ముందు చెప్పినట్టుగా ఇండెక్సింగ్ పేజ్ అనేది ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ ఇండెక్సింగ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ ఇండెక్స్ అనే దానిపై ట్యాప్ చేసి ఈ పోస్ట్కి రిలేటెడ్ కూడా మాన్యువల్గా మీరు ఏ పోస్ట్ అప్డేట్ చేసినా ఒక్కొక్క పోస్ట్కి సేమ్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మీ పోస్ట్లు లేదా మీ పేజెస్ అనేవి ఫాస్ట్గా ఇండెక్స్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మొత్తంగా ఇండెక్సింగ్ గురించి అయితే ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇల్లీగల్ కంటెంట్ గురించి అయితే చూద్దాం. అసలు ఈ ఇల్లీగల్ కంటెంట్ అంటే మనందరికీ తెలిసిందే, స్కామ్స్ లాంటివి కానీ, హ్యాకింగ్ గురించి కానీ, సెక్సువల్ కంటెంట్ కానీ, ఇలా ఇటువంటి కంటెంట్ అంతా ఇల్లీగల్ కంటెంట్లోకి అయితే వస్తుందన్నమాట. ఇటువంటి కంటెంట్ అప్డేట్ చేసే వాళ్ళందరికీ
యాడ్సెన్స్ అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఇవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అయ్యే మూవీస్ అన్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ వెబ్సైట్లో అయితే ఇన్సర్ట్ చేసుకుంటారు. సో దీంట్లో ఎగ్జాంపుల్గా చూస్తే ఐబొమ్మ అనే వెబ్సైట్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ కూడా సేమ్ మూవీస్కి రిలేటెడ్గా అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అన్నిటినీ డౌన్లోడ్ చేసుకుని వీళ్ళ యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఇల్లీగల్ కంటెంట్ లెక్కే వస్తుందన్నమాట. సో దీనికి యాడ్సెన్స్ అప్రూవల్ అయితే ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యాడ్సెన్స్ యాడ్స్ కాకుండా అదర్ థర్డ్ పార్టీ యాడ్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకుని అదర్ యాడ్స్ అయితే డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో మొత్తంగా ఇలా అయితే ఉంటుంది. ఈ ఇల్లీగల్ కంటెంట్ కూడా యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇల్లీగల్ కంటెంట్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు పేజెస్ గురించి అయితే చూద్దాం. ఫైనల్గా పేజెస్ గురించి అయితే చూద్దాం. సో నేను డెమో కింద realmade.info అనే ఒక సైట్ను ఓపెన్ చేశాను. సో ఈ సైట్లో చూస్తే మనకు ఇక్కడ చూడండి అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ, ఇలా 4 pages అయితే మీకు కనిపిస్తున్నాయి. ఈ 4 pages ఏవైతే ఉన్నాయో ఈ 4 pages అనేవి ప్రతి వెబ్సైట్లోనూ ఉండాలన్నమాట. అంటే మీరు ఇప్పుడు యాడ్సెన్స్కి అప్లై చేశారనుకోండి, ఇలా యాడ్సెన్స్కి అప్లై చేసే ప్రతి సైట్లోనూ ఈ 4 pages అనేవి ఉండాల్సి ఉంటుంది. ఇలా ఉంటేనే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది వస్తుందన్నమాట. సో ఇది మెయిన్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 pages ఎందుకు యూజ్ అవుతే ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం. సో ఫస్ట్ అబౌట్ అస్ అని ఉంది కదా, సో ఈ అబౌట్ అస్ అనేది మన సైట్ దేనికి సంబంధించింది, సో ఎటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది, అసలు మన సైట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఈ అబౌట్ అస్ పేజ్లో అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, సో ఈ కాంటాక్ట్ అస్ అనేది ఈ సైట్కి వచ్చిన యూజర్స్ లేదా ఈ సైట్కి సంబంధించి మీకు ఏదైనా ప్రమోషన్ ఇవ్వాలనుకున్న యూజర్ అనేవాడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కోసం ఈ కాంటాక్ట్ అస్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డిస్క్లైమర్. సో ఈ డిస్క్లైమర్ ఏంటంటే మన సైట్లో పెట్టే కంటెంట్కి ఒక వార్నింగ్ లెక్క అనమాట. సో ఇది డిస్క్లైమర్, ఒక వార్నింగ్ లెక్క మనమైతే ఇది మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ. సో ఈ ప్రైవసీ పాలసీ ఏంటంటే మన సైట్కి వచ్చే యూజర్స్ ఉంటారు కదా, సో యూజర్స్ నుంచి మనం ఎటువంటి డేటా కలెక్ట్ చేస్తున్నాం. సో ఒకవేళ డేటా కలెక్ట్ చేస్తే ఈ డేటా కలెక్ట్ చేస్తున్నామని మనం అక్కడైతే అప్డేట్ చేయాలి. లేదు మేము యూజర్స్ దగ్గర నుంచి ఎటువంటి డేటా కలెక్ట్ చేయట్లేదు అనుకుంటే ఎటువంటి డేటా కలెక్ట్ చేయట్లేదని ఈ ప్రైవసీ పాలసీలో అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను 1 by 1 అయితే ఇక్కడ చెప్తాను. సో దీనికోసం ఈ realmade.info అనే వెబ్సైట్ ఉంది కదా, సో ఇందులోనే మీకు ప్రాక్టికల్గా చేసి ఇక్కడైతే చూపిస్తాను. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన డాష్బోర్డ్లో అయితే నేను లాగిన్ అయ్యాను. ఇలా లాగిన్ అయ్యి ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆల్ పేజెస్ అనే ఆప్షన్పై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఏవైతే పేజెస్ చెప్పానో ఆ పేజెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే నేను ప్రీవియస్గా ఈ పేజెస్ అన్నీ యాడ్ చేసి ఇక్కడైతే ఉంచాను. ఇవి ఎలా యాడ్ చేయాలనేది నేను కొత్తగా క్రియేట్ చేసి మళ్ళీ మీకు ఇక్కడైతే చూపిస్తాను. ఫస్ట్ మనం అబౌట్ అస్ గురించి అయితే మాట్లాడదాం. సో ఈ అబౌట్ అస్ అంటే సో మీ సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకుంటారు కదా, సో ఇలా మీ సైట్కి సంబంధించి మీరు ఎటువంటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు, మీ సైట్ మీరు ఎటువంటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడైతే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు పర్సనల్గా చేయండి, ఎలా చేసినా కానీ ప్రాబ్లం ఏముండదు. మీకు నచ్చిన వేలో దీన్ని అయితే అప్డేట్ చేయవచ్చు, ఇది మీరు చేయాల్సింది. నెక్స్ట్ ఇప్పుడు కాంటాక్ట్ అస్ గురించి అయితే చూద్దాం. సో ఈ కాంటాక్ట్ అస్ అనే ఈ పేజ్ని క్రియేట్ చేయడానికంటే ముందు మనం ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ప్లగ్ఇన్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను, ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్పై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకు ప్లగ్ఇన్ సెర్చ్ బాక్స్ అయితే ఇక్కడ వస్తుంది. ఇందులో మీరు కాంటాక్ట్ ఫామ్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు కాంటాక్ట్ ఫామ్ 7 అని ఒక ప్లగ్ఇన్ అయితే వస్తుంది. ఈ ప్లగ్ఇన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత యాక్టివేట్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. సో దానిపై కూడా మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే ఈ ప్లగ్ఇన్ అనేది యాక్టివేట్ చేసినట్టు. ఇలా మీరు యాక్టివేట్ చేసిన వెంటనే ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది, మనకు ఆల్ ప్లగ్ఇన్స్ అనే పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ యాక్టివేట్ చేశాను కాబట్టి యాక్టివేట్ చేయట్లేదు. సో
ఆల్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అని మనకు ప్లగ్ఇన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ మనకు కాంటాక్ట్ ఫామ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఇక్కడ కనిపిస్తుంది. సో సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ అయితే ఉంటుంది. సో ఈ కోడ్ని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని పేజెస్ అనే ఆప్షన్లోకి వచ్చి యాడ్ న్యూ అనే ఆప్షన్పై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టైటిల్ అని ఉంది కదా, సో ఈ యాడ్ టైటిల్లో కాంటాక్ట్ అస్ అని మీరు టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చి ఇక్కడ కింద కంటెంట్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ కంటెంట్ బాక్స్లో మీరు కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అని ఉంది కదా, సో ఈ పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఫైనల్గా మనం కాంటాక్టర్స్ పేజ్ని ఎక్కడైతే క్రియేట్ చేసాం, సో ఈ పేజ్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ వ్యూ పేజ్ అని ఉంది కదా, సో ఈ వ్యూ పేజ్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మీకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే కనిపిస్తుంది. సో మీ సైట్కి వచ్చే యూజర్స్ ఉంటారు కదా, సో యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఫస్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క నేమ్ ఎంటర్ చేస్తారు, తర్వాత ఈమెయిల్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇక్కడైతే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా ఒక యూజర్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ విధంగా కాంటాక్ట్ అవుతాడు. సో ఈ విధంగా మనం ఒక కాంటాక్ట్ అస్ పేజ్ని క్రియేట్ చేయవచ్చు. ప్రైవసీ పాలసీ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ ఆల్ పేజెస్లోకి వెళ్ళినట్లయితే యాడ్ న్యూ అనే పేజ్ ఉంటుంది, సో దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేసిన తర్వాత ఈ పోస్ట్కి సంబంధించిన పేజ్ అనేది ఎలా అయితే వస్తుంది, ప్రైవసీ పాలసీ అని యాడ్ టైటిల్లో మీరైతే ఇవ్వండి. సో న్యూ ట్యాప్ తీసుకోండి. న్యూ ట్యాప్ తీసుకుని డిజిటల్ ఫార్మింగ్స్ .com అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే ఉంటుంది, కిందకి స్క్రోల్ చేయండి. సమ్ యూస్ఫుల్ టూల్స్ అని మీకు ఇక్కడైతే మెన్షన్ చేశాను. సో ఇలా ఎందుకు మెన్షన్ చేశానంటే మనకు డిస్క్లైమర్ అయినా లేదా ప్రైవసీ పాలసీ అయినా ఒక్కొక్కటి ఒక్కొక్క సైట్లో అయితే ఉంటాయన్నమాట. ఇలా కాకుండా వీటన్నిటి లింక్స్ ఒక దగ్గర ఇన్సర్ట్ చేసి ఒక దగ్గర ఇన్సర్ట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుందని ఇక్కడైతే ఇన్సర్ట్ చేశాను. సో మీరు ఇక్కడ నుంచే ప్లగ్యరిజం చెక్కర్ని ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ర్యాపిడ్ ట్యాగ్స్ అన్న, ప్రైవసీ పాలసీ అన్న, డిస్క్లైమర్ అన్న, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్న, లిరిక్ పోస్ట్ జనరేటర్ అన్న, సో ఇవన్నీ కూడా ఈ సైట్లో ఇన్సర్ట్ చేసి ఎక్కడైతే ఉంచాను. సో మీకు ఏది కావాలంటే దాన్ని ఈ సైట్కి వచ్చి సింపుల్గా దీనిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ సైట్కి అయితే వెళ్తారు. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రైవసీ పాలసీని అయితే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ప్రైవసీ పాలసీ అనే టూల్ ఉంది కదా, సో దీనిపై అయితే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఈ ప్రైవసీ పాలసీ జనరేటర్లోకి మనం రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ ఫస్ట్ మనం కంపెనీ నేమ్ అంటే మీ వెబ్సైట్ యొక్క నేమ్ని ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యువర్ వెబ్సైట్ నేమ్ అని కూడా అడుగుతుంది, ఇక్కడ కూడా వెబ్సైట్ నేమ్ని యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా చూపించేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో నేను ఇక్కడ నా వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేశాను. వెబ్సైట్ నేమ్ దగ్గర, కంపెనీ నేమ్ దగ్గర కూడా నా వెబ్సైట్ యొక్క నేమ్ని ఇన్సర్ట్ చేశాను. ఇలా ఇన్సర్ట్ చేసి కంటిన్యూ టు నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత డూ యూ షో అడ్వర్టైజింగ్ త్రూ గూగుల్ యాడ్సెన్స్ ఆన్ యువర్ వెబ్సైట్ అని ఇక్కడైతే చూపిస్తుంది. అంటే మన వెబ్సైట్లో గూగుల్ యాడ్సెన్స్కు సంబంధించిన యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తామా చేయమా అని ఇక్కడైతే అడుగుతుంది. మీ వెబ్సైట్కి సంబంధించి మీరు గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేస్తామంటే ఎస్ అని, లేదు మేము ఫ్యూచర్లో ఎప్పుడు కూడా గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయమంటే నో అనే దానిపై ట్యాప్ చేయండి. సో నేను అప్లై చేస్తాను కాబట్టి ఎస్ అనే దానిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే డూ యూ షో అడ్వర్టైజింగ్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్ అని మనకైతే మెన్షన్ చేశారు. సో ఇదేంటంటే మీరు గూగుల్ యాడ్సెన్సే కాకుండా వేరే అదర్ అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారా అని ఎక్కడైతే అడుగుతుంది. అదర్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా డిస్ప్లే చేస్తామంటే ఎస్ అని, లేదు మేము ఓన్లీ గూగుల్ యాడ్సెన్స్కు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తామంటే నో అనే దానిపై ట్యాప్ చేయండి. సో నేను ఓన్లీ గూగుల్ యాడ్సెన్స్కు సంబంధించిన యాడ్స్ మాత్రమే నా సైట్లో డిస్ప్లే చేస్తాను కాబట్టి నో అనే దానిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ కుక్కీస్ గురించి ఎస్ అనే దానిపై ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసి జనరేట్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, సో దీనిపై అయితే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు మన ప్రైవసీ పాలసీ అనేది కాపీ అవుతుంది. ఇలా కాపీ చేసుకుని డైరెక్ట్గా మన పేజ్లోకి వచ్చి ఇక్కడ కంటెంట్ బాక్స్ ఉంది కదా, సో ఈ కంటెంట్ బాక్స్లో మనం కాపీ చేసుకున్న కంటెంట్ మొత్తం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేయండి. సో మనం ట్యాప్ చేసిన తర్వాత
ఈ పేజ్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్ యూజర్స్కి ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ వ్యూ పేజ్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేస్తే మన పేజ్ యూజర్స్కి ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు టెక్స్ట్ అనేది HTML ట్యాగ్స్లో మనకైతే కనిపిస్తుంది. అంటే మనం అప్డేట్ చేసేటప్పుడు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు మనమైతే అనుకోవచ్చు. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, మనం ఈ ప్రైవసీ పాలసీలో కాపీ చేసుకున్న టెక్స్ట్ని డైరెక్ట్గా కంటెంట్ బాక్స్లో అయితే పేస్ట్ చేసాం. సో అందుకోసమే ఈ ఎర్రర్ అనేది ఫేస్ చేసాం అన్నమాట. సో ఎందుకంటే మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది HTML కోడ్లో మనమైతే కాపీ చేసుకున్నాం. సో కాబట్టి దీన్ని HTML కోడ్లోనే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ సెలెక్ట్ చేశాను, రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేసి మనం కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత విజువల్ అనే దానిపై ట్యాప్ చేసినట్లయితే మనం పేస్ట్ చేసిన కోడ్ ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇప్పుడు అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి అయితే చూడండి. వ్యూ పేజ్లోకి వెళ్ళాను. ఇప్పుడు చూస్తే మనకు ఈ టెక్స్ట్ అనేది కరెక్ట్గా అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ ప్రైవసీ పాలసీ పేజ్ అనేది ఎలా అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్క్లైమర్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం. సో సింపుల్గా మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ పేజెస్, నెక్స్ట్ యాడ్ న్యూ అనే పేజ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళాక మనకు మళ్ళీ పోస్ట్కి సంబంధించిన పేజ్ అనేది ఎక్కడైతే ఉంటుంది, ఇందులో ఫస్ట్ మీరు యాడ్ టైటిల్ అయితే చేయాల్సి ఉంటుంది. డిస్క్లైమర్ అని ఒక టైటిల్ అయితే తీసుకున్నాను. సో ఈ టైటిల్కి తగ్గట్టుగా ఈ టైటిల్కి సంబంధించిన టెక్స్ట్ అనేది మనము కంటెంట్ బాక్స్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ టెక్స్ట్ని కూడా మనం వేరే సైట్ నుంచి జనరేట్ చేసి కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మళ్ళీ నేను డిజిటల్ ఫార్మింగ్స్ అనే సైట్కి వెళ్ళాను. ఇక్కడ చూడండి, డిస్క్లైమర్ జనరేటర్ అని ఒకటైతే ఉంది. సో దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఈ డిస్క్లైమర్కి సంబంధించిన సైట్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ మీరు సైట్ నేము, నెక్స్ట్ కంపెనీ నేము అంటే సైట్కి సంబంధించిన నేమ్ని ఇచ్చేయండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ని ఎక్కడైతే ఇచ్చేయండి. ఇలా ఇచ్చిన తర్వాత మేక్ మై డిస్క్లైమర్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేయండి. మీకు మళ్ళీ దీనికి సంబంధించి కూడా టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయిన టెక్స్ట్ని మీరు కాపీ చేసుకుని మళ్ళీ మీ సైట్ కంటెంట్లోకి వచ్చి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఈ డిస్క్లైమర్కి సంబంధించి కూడా పేజ్ని క్రియేట్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ చెప్పట్లేదు. మనం ప్రైవసీ పాలసీ పేజ్ని ఎలా క్రియేట్ చేసామో సేమ్ అదే విధంగా అక్కడ కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇక్కడైతే పేస్ట్ చేస్తాం. సో ప్రాసెస్ అయితే ఇది. ఇక్కడ పేజెస్ కూడా మనమైతే క్రియేట్ చేసాం. సో మొత్తంగా ఈ పేజెస్ అయితే ఎలా క్రియేట్ చేయాలి, మనం తీసుకున్న 8 పాయింట్స్ ఒక్కొక్కటిగా ప్రాక్టికల్గా చేసి మీకు ఇక్కడైతే చెప్పాను. సో ఇవి మొత్తం చెప్పడానికి నాకు 2-3 డేస్ అయితే పట్టింది. ఎడిటింగ్కి 2-3 డేస్ అయితే పట్టింది. ఇందులో ఒక్కొక్క దగ్గర నా వాయిస్ అయితే చేంజ్ అయింది. సో అంటే నాకు కోల్ చేయడం వల్ల వాయిస్ కూడా చేంజ్ అయింది. సో ఎక్కువ టైం పట్టడానికి మెయిన్ రీజన్ అయితే ఇది. ఇంకెలాగైతేనో మనం ఈ 8 పాయింట్స్ గురించి ఇక్కడైతే తెలుసుకుందాం. మీరు ఒక బ్లాగింగ్ వెబ్సైట్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు వెబ్సైట్ డిజైన్ చేయడం ఒక వంతు అయితే ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వి మీరు యాడ్సెన్స్ అప్లై చేయడం ఒక వంతు. ఇలా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకున్న తర్వాత ఏ స్టెప్స్ చేయాలనేది మీకు మొత్తం ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇంక ఇవే ఉంటే దీన్ని మించి ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే ఏముండో. సో తర్వాత ఏంటంటే ఒక వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలనేది నేను చెప్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సో మీకు ఈజీ వేలో ఒక్కొక్క కేటగిరీని డివైడ్ చేసి ఏ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలనేది మీకు ఆ వీడియోస్లో అయితే చెప్తాను. ఇంకొక నోట్ ఏంటంటే, మేము ఇటువంటి వెబ్సైట్స్ కానీ లేదా యాప్స్ కానీ డిజైన్ చేసే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మీకు చాలా అంటే చాలా తక్కువకే వీటిని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మీకు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే చాలా తక్కువలోనే డిజైన్ చేసేస్తాం. సో ఈ సర్వీసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి, ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం ఒక వర్డ్‌ప్రెస్ సైట్ని యాడ్సెన్స్ అకౌంట్ కనెక్ట్ చేసే కంటే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూడడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత యాడ్సెన్స్కి ఎలా కనెక్ట్ చేయాలనేది ఇక్కడైతే చూద్దాం. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీకు యాడ్సెన్స్ అకౌంట్ లేదనుకోండి, యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, మనం క్రియేట్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్కి ఈ వర్డ్‌ప్రెస్ సైట్ని ఎలా కనెక్ట్ చేయాలనేది
ఇక్కడైతే చూద్దాం. నేను ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడైతే చెప్తాను. సో దీనికోసం నేను ఒక కొత్త మెయిల్ అయితే క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేసి ఈ మెయిల్ లో యాడ్సెన్స్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాను. సో క్రోమ్ ఓపెన్ చేశాను. క్రోమ్ ఓపెన్ చేసి యాడ్సెన్స్ అని సెట్ చేశాను. ఎలా సెట్ చేసినప్పుడు ఈ యాడ్సెన్స్ కు సంబంధించిన రిజల్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది, సో మీకు తెలియకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ యాడ్సెన్స్ కు సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఈ యాడ్సెన్స్ పేజ్ లోకి అయితే వచ్చేయచ్చు. సో దీనిపై క్లిక్ చేయండి. ఎలా క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, సో ఇక్కడ చూస్తే మనకు సైన్ ఇన్ అండ్ అలాగే గెట్ స్టార్టెడ్ అని టూ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ మెయిల్ తో ఈ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీకు మల్టిపుల్ మెయిల్స్ ఉన్నాయనుకోండి, సో ఏ మెయిల్ మీద యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని అయితే గుర్తు పెట్టుకోండి, మీకు ప్రీవియస్ గా ఎప్పుడు కూడా యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉండకూడదు అనమాట. ఇదే ఫస్ట్ టైం అయితే మాత్రమే మీరు క్రియేట్ చేసుకోండి. మీకు ప్రీవియస్ గా ఏదైనా యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ తో మీరు కంటిన్యూ చేయండి. ఆల్రెడీ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ కి ఒక వర్డ్‌ప్రెస్ సైట్ ని ఎలా కనెక్ట్ చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను, కాబట్టి ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇది మాత్రం మీకు అసలు యాడ్సెన్స్ అకౌంట్ లేదు, ఫస్ట్ టైం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం, సో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇదన్నమాట. సో మెయిల్ చూపిస్తుంది, మెయిల్ మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో స్టార్టింగ్ మీకు మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అయితే పేస్ట్ చేయమంటుంది. మీ సైట్ యొక్క యూఆర్ఎల్ ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ యూఆర్ఎల్ ని కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు వెబ్సైట్ అని, నేను కాపీ చేసిన యూఆర్ఎల్ ని పేస్ట్ చేశాను. ఇలా పేస్ట్ చేసి కింద చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఏ సైట్ ఎట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీనిపై క్లిక్ చేశారనుకోండి మీకు సైట్ లేదని వీళ్ళకి చెప్తున్నట్టు అనమాట. అంటే ఈ టాప్ లో ఉన్న బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ అనేది మనం ఫిల్ చేయకపోయినా ఇదైతే కంటిన్యూ చేయవచ్చు. మనం ఇక్కడ సైట్ కోసం యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూఆర్ఎల్ అయితే ఇచ్చాం. సో దీన్ని ఏమి టచ్ చేయకండి. ఇంకా కింద చూస్తే మనకు యాడ్సెన్స్ నుంచి వచ్చే సజెషన్స్ కావాలా వద్దా అని ఇక్కడైతే అడుగుతున్నారు. సో మీకు కావాలంటే ఎస్ అని, వద్దంటే నో అని ఇక్కడైతే ఇచ్చేయండి. సో నేను నో అనే దానిపై ట్యాప్ చేసి నెక్స్ట్ కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ అయితే అడుగుతుంది. సో నేను ఇక్కడ దీనిపై ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి సో మనది ఇండియా కాబట్టి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇండియన్ సెలెక్ట్ చేశాను. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ యాడ్సెన్స్ అకౌంట్ కి సంబంధించి ఇక్కడైతే అడుగుతారు. సో మీరు దీన్ని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ హావ్ రీడ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఉంది కదా, సో దానిపై ట్యాప్ చేసి స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు మీకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యి యాడ్సెన్స్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, పేమెంట్స్, యాడ్స్, సైట్స్ ఈ త్రీ ఆప్షన్స్ ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఎంటర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేసి మన డీటెయిల్స్ మొత్తం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది డెమో అకౌంట్ కాబట్టి సో నేను యాడ్ చేయట్లేదు, సో మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్స్ అని ఉంటుంది. సో ఈ యాడ్స్ పై క్లిక్ చేస్తే ఆటో యాడ్స్ ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ఆటో యాడ్స్ ని ఆన్ చేసుకుని అప్లై టు సైట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు అప్లై నౌ అని ఉంటుంది, సేవ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ఒకవేళ యాడ్స్ డిస్ప్లే అవుతే ఎలా డిస్ప్లే అవుతాయి ఏంటి అనేది మీకు పక్కన చూపిస్తుంది. సో మీరు అక్కడైతే వాటిని చెక్ చేయవచ్చు. సో ప్రెజెంట్ అయితే నేను ఇది స్కిప్ చేస్తాను. సో నెక్స్ట్ లాస్ట్గా మనకు సైట్స్ అనే ఆప్షన్, సో లెట్స్ గో అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకు రిక్వెస్ట్ ఏ రివ్యూ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో దీనిపై క్లిక్ చేయండి. మన సైట్ని గూగుల్కి రిక్వెస్ట్ చేసినట్టు ఇక్కడైతే చూపిస్తుంది. కాకపోతే ఈ గూగుల్ యాడ్సెన్స్ యొక్క కోడ్ని మన సైట్లో అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా అనేది ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ యాడ్స్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసి మీరు దీన్ని స్కిప్ చేయండి. గెట్ స్టార్టెడ్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ మన సైట్ యాడ్ అయింది. కాకపోతే ఈ యాడ్సెన్స్ యొక్క కోడ్ని మనం మన సైట్లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు, సో లేదంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయలేనట్టు. ఎంతవరకు చేసి వదిలేశారంటే మీకు 1 or 2 డేస్లో ఈ యాడ్సెన్స్ యొక్క కోడ్ని మీ సైట్లో ప్లేస్ చేయమని వీళ్ళు మళ్ళీ ఇంకొక మెయిల్ అయితే చేస్తారు. సో కాబట్టి ఈ కోడ్ని ఖచ్చితంగా మన సైట్లో అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ కోడ్ కాపీ చేశాను, దాన్ని ఆప్షన్ పై ట్యాప్ చేశాను.
सो न्यू टैब తీసుకొని మన సైట్ యొక్క డాష్‌బోర్డ్ లోకైతే నేను లాగిన్ అవుతాను సో నేను సైట్ యొక్క డాష్‌బోర్డ్ లోకైతే లాగిన్ అయ్యాను సో ఎలా లాగిన్ అయిన తర్వాత మనం ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఈ ప్లగ్ఇన్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఆల్రెడీ నేను ఈ వీడియోలో చెప్పాను లేదు ఈ వీడియోని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అంటే ఆ ప్లగ్ఇన్ కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఒకసారి అయితే చూద్దాం సో ఇక్కడ ప్లగ్ఇన్ ఆప్షన్ ఉంది కదా सो ఇందులోకైతే వెళ్ళండి సో ఇక్కడ నుంచి యాడ్ న్యూ అనే ఆప్షన్ లోకైతే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇలా యాడ్ న్యూ అనే ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని ప్లగ్ఇన్స్ అయితే కనిపిస్తాయి సో టాప్ లో ఒక సెర్చ్ బాక్స్ కూడా ఉంటుంది సో ఇక్కడ హెడ్డర్స్ అండ్ ఫుటర్స్ అని సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేసినప్పుడు ఈ ఇంటర్ఫేస్ తో ఒక ప్లగ్ఇన్ అయితే కనిపిస్తుంది సో ఈ ప్లగ్ఇన్ ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ అయితే చేసుకోండి సో నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రాసెస్ నేనైతే చేయట్లేదు సో మీకు ఇంకా తెలియదంటే సో ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ తో ఇన్స్టాల్ నౌ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దానిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యాక్టివేట్ అని సేమ్ అదే ప్లేస్ లో ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది సో దానిపై క్లిక్ చేస్తే ప్లగ్ఇన్ యాక్టివేట్ అవుతుంది సో ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసిన తర్వాత ఇలా ఈ సెట్టింగ్స్ లోకి రండి ఈ సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు డబ్ల్యూపీ హెడ్డర్స్ అండ్ ఫుటర్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఇన్ కేస్ మీరు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ కనిపించలేదు అనుకోండి సో టాప్ లోకి వెళ్ళండి ఒకసారి డాష్బోర్డ్ ని రీఫ్రెష్ చేయండి సో రీఫ్రెష్ చేస్తే మనకి ఇది యాడ్ అయి ఉంటుంది సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి డబ్ల్యూపీ హెడ్డర్స్ అండ్ ఫుటర్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా వెళ్ళిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది సో స్క్రిప్ట్స్ ఇన్ హెడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కింద ఒక బాక్స్ కూడా ఉంటుంది సో ప్రీవియస్ గా మీరు ఏదైనా కోడ్ యాడ్ చేస్తే ఆ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది లేదు మేము ప్రీవియస్ గా ఏ కోడ్ యాడ్ చేయలేదనుకుంటే ఈ బాక్స్ అనేది ఎంటీగా కనిపిస్తుంది మీకు ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఈ కోన్ రిమూవ్ చేస్తాను ఈ కోన్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఎంటీ బాక్స్ ఉంది సో ఈ విధంగా కనిపిస్తుంది మీరు ప్రీవియస్ గా ఏ కోడ్ యాడ్ చేయలేదంటే ఈ విధంగా కనిపిస్తుంది లేదు ప్రీవియస్ గా కోడ్ యాడ్ చేసామంటే ఈ విధంగా కనిపిస్తుంది ప్రాబ్లం ఏముండదు సో ఎంటర్ ప్రెస్ చేయండి ఎంటర్ ప్రెస్ చేసి మీరు కాపీ చేసిన యాడ్సెన్స్ కోడ్ ని ఇక్కడైతే పేస్ట్ చేయండి ఇలా పేస్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చి సేవ్ చేంజెస్ అని ఉంది కదా సో దీనిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఇలా ట్యాప్ చేస్తే సెట్టింగ్ సేవ్డ్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఒక యాడ్సెన్స్ అకౌంట్ ని క్రియేట్ చేసాం మనం క్రియేట్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్ కి ఒక వర్డ్‌ప్రెస్ సైట్ ని కూడా కనెక్ట్ చేసాం సో ఇది అప్రూవల్ అయిందా లేదా అని మీకు మెయిల్ అయితే వస్తుంది సో మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి సో మనకు మినిమం 2 వీక్స్ అయితే టైం పడుతుందని వీళ్ళైతే చెప్తున్నారు లేదు మాకు ఇంకా డీటెయిల్గా తెలియాలంటే యాడ్సెన్స్ అకౌంట్లోకి రండి యాడ్సెన్స్ అకౌంట్లోకి వచ్చి ఇక్కడ సైట్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు యాడ్ చేసిన సైట్ యొక్క యూఆర్ఎల్ ఎక్కడైతే కనిపిస్తుంది సో ఇందులో మనం ఎన్ని అయితే సైట్స్ని యాడ్ చేస్తామో అన్ని సైట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడైతే ఉంటాయన్నమాట అంటే 1 బై 1 ఎక్కడైతే కనిపిస్తాయి సో నెక్స్ట్ మీకు చూపిస్తాను అది ఎలా అనేది సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఒక యారో మార్కులా కనిపిస్తుంది కదా సో దీనిపై ట్యాప్ చేయండి దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఒక నోట్ కింద మనకైతే చెప్తారు మీ సైట్ కి ఈ యాడ్సెన్స్ అప్రూవల్ గురించి తెలుసుకోవచ్చు సో మొత్తంగా ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసాం క్రియేట్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్ కి వర్డ్‌ప్రెస్ సైట్ ని అయితే కనెక్ట్ చేయడం జరిగింది సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనకున్న యాడ్సెన్స్ అకౌంట్ కి ఇంకొక సైట్ ని ఎలా యాడ్ చేయాలనేది సెకండ్ అన్నమాట సో అయితే అది ఎలా అనేది ఇప్పుడైతే చూద్దాం సేమ్ యాడ్సెన్స్ అకౌంట్ లో ఉన్నాను అంటే ఆల్రెడీ ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేశాను క్రియేట్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్ కి ఒక సైట్ ని కనెక్ట్ చేశాను సో ఇప్పుడు ఇంకొక సైట్ ని కనెక్ట్ చేయాలి కాబట్టి సేమ్ యాడ్సెన్స్ అకౌంట్ ని యూజ్ చేసుకుని ఇక్కడైతే చెప్పేస్తాను మీకు ఆల్రెడీ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సైట్స్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీనిపై ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీరు ప్రీవియస్గా మీ యాడ్సెన్స్ అకౌంట్కి యాడ్ చేసిన ఏదైతే సైట్ ఉంటుందో ఆ సైట్ యొక్క డొమైన్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది సో ఇది ఆల్రెడీ మనం మన యాడ్సెన్స్ అకౌంట్కి యాడ్ చేసిన సైట్ యొక్క డీటెయిల్స్ సో ఇప్పుడు ఇదే యాడ్సెన్స్ అకౌంట్కి కొత్తగా ఒక సైట్ని యాడ్ చేయాలంటే ఇక్కడ టాప్లో చూస్తే మీకు యాడ్ సైట్ అని ఒక ఆప్షన్ ఉంది సో దీనిపై క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఏ సైట్ని అయితే ఈ యాడ్సెన్స్ అకౌంట్ కనెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సైట్ యొక్క యూఆర్ఎల్ని ఇక్కడైతే పేస్ట్ చేయమంటుంది సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ అని కూడా ఇక్కడైతే చూపించింది స్టార్టింగ్ HTTPS అంటూ ఏం లేకుండా ఓన్లీ డొమైన్ మాత్రమే ఇక్కడ యాడ్ చేయమంటుంది సో నేను ఈ మాయాబజార్ XYZ అనే
ఈ సైట్ ని సేమ్ అదే యాడ్సెన్స్ అకౌంట్ కి ఇప్పుడు కనెక్ట్ చేసి ఇక్కడైతే చూపిస్తాను. సో ప్రాసెస్ ఏం లేదు, సో మనం ఒకటి చేసినా రెండు చేసినా సేమ్ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే కొంతమందికి ఒక భయం అనేది ఉంటుంది, సో అందుకోసమే ఇది కూడా చెప్తున్నాను. ఇక్కడ ఈ మాయా బజార్ అనే వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి అయితే లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కదా, సో అదే ప్లగ్ఇన్ ఇందులో కూడా యాక్టివేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆ ప్లగ్ఇన్ ఎలా యాక్టివేట్ చేయాలి ఏంటి అనేది చెప్పట్లేదు. సో నేను సింపుల్గా ఇక్కడ ఈ సైట్ యొక్క డొమైన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇక్కడ HTTPS అడగలేదు కాబట్టి వీటిని రిమూవ్ చేసి ఓన్లీ డొమైన్ అయితే ఇక్కడ ఉంచాను. సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనకు ఒక కోడ్ అయితే వచ్చింది. సేమ్ ఈ కోడ్ని కాపీ చేసుకుని మన వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇలా వెళ్ళిన తర్వాత సేమ్ సెట్టింగ్ ఆప్షన్స్ వర్డ్ ప్రెస్ హెడర్స్ అండ్ ఫుటర్స్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న బాక్స్లో హెడర్ సెక్షన్లో మనం కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా సేవ్ చేంజెస్ చేసిన తర్వాత మనకు సెట్టింగ్స్ అనేవి సేవ్డ్ అని ఇక్కడైతే ఆప్షన్ వస్తుంది. సో మళ్ళీ మనం యాడ్సెన్స్ అకౌంట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత మనం కోడ్ని సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసాం, రిక్వెస్ట్ రివ్యూ అని ఇక్కడైతే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఈ సైట్కి సంబంధించి కూడా రివ్యూ చేయడం కోసం 2 వీక్స్ అయితే పడుతుందని ఒక నోట్ అయితే ఇస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి దీని గురించి అయితే తెలుసుకోవచ్చు. మీకు ఒకవేళ యాడ్సెన్స్ అప్రూవల్ అవ్వగానే మీ సైట్లో యాడ్స్ కనిపించాలంటే, సో ఇక్కడ సెటప్ యాడ్స్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేసి ఆటో యాడ్స్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా ఎనేబుల్ చేసుకుంటే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన వెంటనే మీ సైట్లో ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆటో యాడ్స్ ఎలా డిస్ప్లే అవుతాయి ఏంటి అనేది ఇక్కడ మీకు డెమో కింద చూపిస్తారు. సో టాప్లో చూసారా, టాప్లో ఇలా స్టిక్కీ యాడ్ వస్తుంది మనకు, మళ్ళీ ఇవన్నీ డిస్ప్లే యాడ్స్ అన్నమాట. సో ఇలా ఈ ఆటో యాడ్స్ అనేవి రన్ అవుతాయి. సో ఒకవేళ ఇవి యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ అప్లై టు సైట్ అని ఉంది కదా, సో దీనిపై ట్యాప్ చేసి అప్లై నౌ అనే ఆప్షన్పై సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకుని సేవ్ అనే దానిపై ట్యాప్ చేయండి. సో ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో మనం 2 సైట్స్ని ఎక్కడైతే యాడ్ చేసాం, కాకపోతే ఇంకా అప్రూవల్ అయితే రాలేదు. సో అప్రూవల్ అనేది మన చేతిలో ఉండదు. ఒకవేళ అప్రూవల్ వస్తే ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మనం చేయాల్సింది ఏముండదు అనమాట. ఆల్రెడీ ఉన్న యాడ్సెన్స్ అకౌంట్లో మన సెకండ్ సైట్ని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనకున్న యూట్యూబ్ ఛానల్ యొక్క యాడ్సెన్స్ అకౌంట్కి ఏం లేదు, మీ యూట్యూబ్ ఛానల్ యొక్క యాడ్సెన్స్ అకౌంట్లో అయితే లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయిన తర్వాత సైట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ సైట్స్ అనే ఆప్షన్లోకి వస్తే యాడ్ సైట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే సేమ్ ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్ మీరు కంటిన్యూ అయితే చేయండి. సో సింపుల్గా మీకు ఇది కూడా కంప్లీట్ అవుతుంది. సో మొత్తంగా ఈ వీడియోలో మనం ఒక సైట్ని యాడ్సెన్స్కి ఎలా అప్లై చేయాలి, యాడ్సెన్స్కి అప్లై చేసే కంటే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది క్లియర్గా అయితే చూసాం. మీకు ఒక ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో చేయడానికి నాకు చాలా కష్టమైతే అయ్యింది. లాస్ట్గా నేను అడిగేది ఏంటంటే, వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.